ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డైనమిక్ డిఎంకే విత్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ బర్నింగ్ బ్లడ్. మరి నాతో పాటు స్టూడియోలో ఇవాళ నారదుడికి పేటెంట్ అండి. ఒకప్పుడు సినిమాల్లో కాంతారావు గారు నారదుడు వేషం వేస్తే ఇక ఆయన మించి ఎంతోమంది వేశారు నారదుడి వేషం. రామ నాగేశ్వరరావు వేశారు, రేలంగ్ గారు వేశారు, బాలమురళీ కృష్ణ గారు వేశారు, చంద్రమోహన్ గారు వేశారు, నరేష్ గారు వేశారు, ఓ చాలామంది. కానీ కాంతారావు గారికి అంటే రామారావు గారికి కృష్ణుడు రాముడు ఎట్లాగో కాంతారావు గారికి నారదుడు అట్లా. ఆ రకంగా మామూలుగా బుల్లితెర మీద నా తెలుగు వారికి నారదుడు అంటే ఆయనే పేటెంట్. ఈ తర్వాత వివాహ భోజనంబు, జయంబు నిశ్చయంబురా, చూపులు కలిసిన సుబ్బయ్యలా, పెళ్లి పుస్తకం, ఇట్లా అనేక సినిమాల్లో కొన్ని వందల సినిమాల్లో నటించి, అలాగే కొన్ని వందల టీవీ సీరియల్స్లో నటించి, మరి ఘనతకెక్కిన ప్రణతికెక్కిన పేరు అశోక్ కుమార్ గారు. మరి ఆయన చూస్తేనే ఇమీడియట్గా ఆటోమేటిక్గా మనకి ఒక చక్కటి మంచి భావన మనసులో కలుగుతుంది. ఒక కళాకారుని చూసిన ఫీలింగ్ మనకు వస్తుంది. అటువంటి ఆర్టిస్టు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన పర్సనల్ బిహేవియర్ కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. హీఈస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, గుడ్ అట్ హార్ట్. ఎప్పుడు నేను కలిసిన భయ అంటే అన్నయ్య అంటే ఏం సోదరా ఏం తమ్ముడు అంటే చక్కగా పలకరిస్తారు నోరారా. మరి ఆయన అశోక్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మీరు వారితో మాట్లాడాలనుకుంటే యుఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038799661, యూకే నుంచి అయితే 4412237701, అదే ఇండియా నుంచి అయితే 0406624513 ఫోన్ చేయొచ్చు, లేదా tori.live@gmail.com మెయిల్ చేయొచ్చు, మా స్కైప్ ఐడి tori.live1. మరి ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నాం అనయ్య. మీకు తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియోకి హృదయపూర్వక ఘన స్వాగతం. థ్యాంక్ యూ సోదరా. అది మరి వారితో ముచ్చరించే ముందు వారందరికీ నమస్కారం చెప్పాలి. లిజనర్స్ అందరికీ నమస్కారం. అది మరి ఆ గాత్ర వింటేనే మీరు గుర్తుపట్టి ఉంటారు అశోక్ కుమార్ గారిని. మామూలుగా డైలాగ్ చెప్పడానికే ఆర్టిస్టులు అల్లాడుతున్నారు ఇవాళ తెలుగులో మాట్లాడటానికి. పెళ్ళి కళ్ళు ఈ టైప్లో భాష ఉంది వాళ్ళు వీళ్ళు అంట. మరి మీరు పెరిగిన వాతావరణం అంటే మీరు పౌరాణికం, అందులో నారదుడి వేషానికి భాగవతంలో, అది కూడా బాపు గారి డైరెక్షన్లో అద్భుతంగా కొన్ని వారాల పాటు ఆ భాగవతాన్ని విని ఎంజాయ్ చేశారు, చూసి ఎంజాయ్ చేశారు. మనకి ఘంటసాల గారు భగవద్గీత ఎలా ఇచ్చారో బాపు గారు ఆ భాగవతాన్ని అంత అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దారు. మరి రామజీ గారి నిర్మాత దాంట్లో నారదుడిగా మరి అన్నయ్య నటించారు అద్భుతంగా. మరి మీ ఫీలింగ్స్ బాపు గారి దగ్గర? బాపు గారు సినిమాలో నటించారు, భాగవతంలో నటించారు. అవును, పెళ్లి పుస్తకం ఆయన దగ్గర నేను చేసిన ఫస్ట్ సినిమా. బాపుగా నేను బాపు గారి దగ్గర నారదుడు నటించబోయే ముందు చాలా సార్లు నారదుడు చేశాను. కానీ నేను ఇన్నిసార్లు చేసిన నారదుడు వేరు, బాపు గారి దగ్గర చేసిన నారదుడు వేరు. ఎందుకంటే అది డిఫరెంట్, అది మనకి ఎందుకంటే చూసేవాళ్ళకే డిఫరెంట్ అనిపించడం ఒక విధం, అయితే చేస్తున్న నాకే నారదుడి క్యారెక్టర్ కొత్తగా అనిపించింది. అది దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద గ్రేట్ లెజెండ్ బాపు గారు. పెళ్లి పుస్తకంలో నేను చేసింది చిన్న పాత్ర అయినా కిరాయ కీమోజీ కిరాయ మొగుడు గారు చేసింది ఒకటే పెద్ద సీన్ క్లైమాక్స్, కానీ మరి ప్రేక్షకుల హృదయాల్లో నిలబడిపోయింది, మంచి అప్లాజ్ నిలబడిపోయింది, అలా గుర్తుండిపోయిన క్యారెక్టర్లో ఒకటి అయింది కూడా. చాలా అద్భుతం. జయమ్మ నిశ్చయంబురాలో మీరు త్యాగరాజు త్యాగరాజు జయమనిశ్చయంబురాలో సత్యనారాయణ గారి అబ్బాయి, ఆయన దేశం నుండి అప్పులు చేస్తుంటాడు, మీరు వచ్చేసి ఆ పెళ్లి మీకు ఇష్టం లేదు బలవంతంగా ఆయన తగిలిస్తాడు, అదొక పెద్ద ప్రహసనం. ప్రహసనం అది గురుగారిది. గురుగారి సినిమాలు చాలా చేశారు, మీరు చాలా సినిమాలు చేశారు. చూపులు కలిసిన శుభవేళ త్యాగరాజు పాత్ర, త్యాగరాజు వివాహ భోజనంబు చాలా చాలా చేశాం. ఆయన సినిమాలు అన్ని దాదాపు చేసినట్టే. అంటే జంజాల గారితో మీ అనుబంధం? జంజాల గారితో అనుబంధం అంటే మా గురుగారు ఆయనతో ఆయనతో శిష్యత్వం చేయడం కన్నా ఒక ఫ్రెండ్షిప్ అనడం అన్నది భావ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన టీంతో సహా, టీం అని ఎందుకు అంటున్నానంటే అదొక ఇట్స్ కాల్డ్ జంజాల మార్క్ టీం, ఒక గ్రూప్ అది, జంజాల గ్రూప్ అని, ఇట్స్ ఎ మార్క్ గ్రూప్ అది, ముద్ర. ఆయనతో పరిచయం అయి ఆయనకు సాన్నిహిత్యం వెళ్ళిన ప్రతి ఒక్కడు ఆ గ్రూప్లో మెంబర్స్ అనమాట. అండ్ ఆయనతో స్నేహం, ఆయనతో పంచుకున్న ఆప్యాయత ఎట్లా ఉంటుందంటే అది లైఫ్ టైంకి నిలబడిపోయే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అది. ఆయన్ని నా ఉద్దేశంలో ఆయనతో పరిచయం అయిన రోజు నుంచి
ఒక్కొక్క ఎవ్రీడే ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఆయనతో సెట్లో ఉన్నా సెట్ బయట కలిసినా ఎవ్రీడే వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ డెఫినెట్లీ చెప్పుకుపోవాలంటే పెద్ద పుస్తకం రాయొచ్చు, అంత పెద్ద ఎక్స్పీరియన్స్ గురుగారితో. అండ్ ఆయన దగ్గర గొప్ప ఆనందకరమైన విషయం ఏంటంటే టెలివిజన్లో ఆయన దగ్గర హీరోగా నటించే అవకాశం రావడం, ఈటీవీలో ఆయన చేసిన టెలివిజన్ టెలిఫిల్మ్స్ అన్నింటిలో నేను హీరో చేయడం, ఫస్ట్ జంజాల గారు చేసిన ఫస్ట్ దూరదర్శన్ చేసిన ఫస్ట్ టెలిఫిల్మ్ కూడా నేను హీరో అవడం, ఆయన అంటే ఆయనతో ఎంత వర్క్ చేసినా తనే తెరదు. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ మ్యాన్. తనే తెరదు అంతే. అది మనం ఒక మంచి భోజనం చేస్తాం అనుకోండి, ఒక మంచి ఐటెం తింటాము, మనం తినగానే ఇంకా తినాలనిపిస్తుంది కదా, అలాంటి మనిషి ఆయన. మనకు కాల్ ఉన్నారని అర్థం మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ డిఎంకే గారు. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ అండి, హాంకాంగ్ నుంచి. జ్ఞానేశ్వర్ గారు నమస్కారం సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మన స్టూడియోలో అశోక్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడారు సార్. అండ్ గుడ్ ఈవినింగ్ టు మన అశోక్ కుమార్ గారికి. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. జ్ఞానేశ్వర్ గారు మాట్లాడుతున్నాం, సంతోషంగా ఉందండి. ఈవెన్ ఫర్ మీ టు, ఎందుకంటే మిమ్మల్ని ఫస్ట్ టైం నేను చూసింది దూరదర్శన్ లో. నేను చైల్డ్ అంటే హై స్కూల్ స్టేజ్ లో అనుకుంటాను, అప్పుడు అప్పట్లో వచ్చేది భట్ విక్రమార్క కథలు అని, భోజరాజు కథలు. భోజరాజు భోజరాజు కథలు, యాక్చువల్ భోజరాజు భట్ విక్రమార్క, భట్ విక్రమార్క కథ కూడా అందులో ఉండేవి కదా. అవును, అవే అవును. అందులో చూసాం మీరు అశోక్ రావు, అశోక్ రావు గారు. అవును అవును అవునండి. మీ ఇద్దరు కాంబినేషన్ ఎంత ఎంత బాగుండేదంటే, మేము అప్పట్లో చందమామ బాలమిత్ర చదివే వాళ్ళం, చదివేదానికంటే ఈ టీవీలో ఈ ప్రోగ్రామ్ చూసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పటి నుంచి మిమ్మల్ని ఎక్కడ చూసినా కానీ సూపర్ యాక్టర్, కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ మిమ్మల్ని పూర్తిగా వాడుకోవట్లేదని చెప్పి నేను అనుకుంటాను. ఏం చెప్తాను సార్ ఇప్పుడు, ఎందుకంటే ఎవరెవరి అదృష్టం, ఒక్కోసారి మన వెనకాల వచ్చిన వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు. అయినా కానీ మీలాంటి టాలెంట్ ఉన్న నటుని, ఆ టాలెంట్ ని చూసేవారికి పరిచయం చేయకపోవడం, పరిచయం చేయకపోవడం అనేది ఈ పరిశ్రమ చేసుకున్న దురదృష్టం అనిపిస్తుంది ఒక్కోసారి. ఏమంటే చూద్దాం, మనకి ఇంకా టైం రాలేదేమో. ఇంకొక మంచి క్యారెక్టర్, నాకు నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే ఇందులో మీరు 20వ శతాబ్దంలో చేశారు. అవునండి, ఆపోజిషన్ లీడర్, ఆపోజిషన్ లీడర్ అని చెప్పి నా జనం నా వెనకాల ఉన్నారు. ఆ పాత్ర గుర్తు చేసుకున్నప్పుడు నేను ఎంత సాడ్ మూడ్ లో ఉన్నా కానీ వెరీ హ్యాపీ మూడ్ లో వస్తుంటాను. వెరీ ఫన్నీ క్యారెక్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. కోడరాక్ష గారితో చేసిన ఫస్ట్ సినిమా నాకు అది. యా, ఆ 20వ శతాబ్దం చాలా మంచి మూవీ అది. నేను ఎన్నిసార్లు చూసాను నాకు లెక్కలేదు. మీరు ఈ నడి రోడ్లో ఏం చేస్తున్నారో చెప్పాలి జనం నా వెనక, జనం వైపు నుంచి అడుగుతున్నా అంటుడు కదా, వచ్చి నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి మధ్య మధ్యలో వస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి జ్ఞానేశ్వర్ గారు. ఓకే జ్ఞానేశ్వర్ గారు, థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తున్నందుకు. షూర్ అండి. ఈ మధ్య ఏంటో మా మీద సీత కన్నయ్య సార్ అప్పుడప్పుడు రాముడు కన్నయ్య అండి. లేదు సార్, మేము ఎక్కడ సార్, మేము మీకు దొరకాలంటే అది తిరుపతి వెంకటేశ్వర దర్శనం అన్న ఈజీ, కానీ స్టోరీ ఈ ప్రోగ్రామ్ టైంలో దొరకడం చాలా కష్టం. ఇదేదో ఈరోజు ఏదో లక్కీ ఈ అశోక్ రావు గారు కలవాలని, అశోక్ కుమార్ గారు మాట్లాడాలి ఉంది కాబట్టి కలిసింది అనుకుంటాను. అయ్యో, మీ అందరు ఎందుకంటే నా ఫ్యాన్స్ తో మాట్లాడడం నాకు అదృష్టం కదండి. లేదు సార్, ఎక్కడ చాలా మంది దీని మీద ఇప్పుడు నా వెనక ఎంతమంది ట్రై చేస్తుంటారో తెలియదు, అలా ఉంటుంది అన్నమాట. ఒక్కోసారి లక్ లాటరీ లాగా కలుస్తుంటుంటారు. థ్యాంక్ యూ జ్ఞానేశ్వర్ గారు, మీరు ఇలాగే మాకు ఫోన్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నాయి సార్ మా ప్రోగ్రామ్స్, ఎలా ఉన్నాయండి మీ ఫీడ్బ్యాక్ ఏంటి? మీ ప్రోగ్రామ్ బాగుంటే, నేను స్టోరీ లిజన్ ని మొదటి నుంచి, నేను చెప్పాక 2005 6 నుంచి నేను లిజన్ కంటిన్యూస్ లిజన్ ఎప్పుడైతే ఇంట్లో ఉంటానో మ్యాక్సిమం వినటానికి ట్రై చేస్తుంటాను. సో ఈ మధ్య ఈ సంవత్సరం నుంచి అయితే మీ ప్రోగ్రామ్ సూపర్, చాలా మొత్తం రీవ్యాంప్ అంటే కంప్లీట్ చేంజ్ చేసి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ని బాగా లిజనర్స్ ఎంటర్టైన్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నారు. దట్స్ హ్యాట్స్ ఆఫ్, బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రేపటి నుంచి కొత్తగా ఇంకోటి స్టార్ట్ చేస్తానండి, సినిమా రిలీజ్ అవ్వగానే దాని రివ్యూని నేను ఇక్కడ ఇస్తాను మీకు. ఓ వెరీ గుడ్. ఇప్పుడు దమ్ము రిలీజ్ అవుతుంది రేపు, వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది, 1250 or 1300 ప్రింట్స్ తోటి. నేను ఆ సినిమా పొద్దున 9 గంటలకు చూస్తానండి, ఇక్కడికి వచ్చేటప్పటికి 12, 12:30 వస్తాను. రాగానే రివ్యూ కింద ఇస్తాను, 1 గంటకు వచ్చి రివ్యూ ఇక్కడ టోరీలో ఇచ్చేస్తాను. సో ఇట్ బి రిపీటెడ్ బ్రాడ్కాస్ట్ అవుతూ ఉంటుంది.
నిర్మాతలు మొత్తుకుంటారేమో ఇలా రివ్యూలు ఇచ్చేసి మా సినిమా ఆడకుండా చేస్తారని చెప్పి. మరి మా శ్రోతలకి అన్యాయం చేయలేం కదండి. ఇప్పుడు అదే అదే సార్, పాజిటివ్ ఇచ్చినా నెగిటివ్ ఇచ్చినా వాళ్ళతో ప్రాబ్లం. కొంతమంది నన్ను పిచ్చోడు అన్నారండి జ్ఞానేశ్వర్ గారు. ఓ పెద్ద మనిషి, పెద్ద ప్రొడ్యూసర్, నేను చెప్పను పేరు చెప్పను, పెద్ద ప్రొడ్యూసరు. ఆయన ఒక సినిమాని రీమేక్ చేశాడు, కమలాసు గారు సరిది గారు యాక్ట్ చేసిన సినిమాని, మీకు ఇప్పుడు అర్థమయ్యండి ఎవరో. పెద్ద మనిషి పిలిచి త్రూ సంబడి ఒక ఆయన వచ్చి నాకు 100,000 రూపాయలు చెక్ ఇచ్చాడు. ఎందుకంటే అంటే ఆ సినిమాకి రేటింగ్ ఎక్కువ అవ్వాలి, బాగా రాయాలని. నాకు ఆ సినిమా అంటే ప్రాణం. ఆ సినిమాని కనీసం 81 సార్లు చూశాను నేను. అంటే బందర్లో అన్ని రోజులు ఆడింది అది, ఇంకా అడ్వంటేగా చూసిండేవాడిని. సో ఆ సినిమా అంటే దానికి మీద నాకున్న అభిమానానికి ప్రేమకి ఈయన ఈ రకంగా వెలగట్టిన తర్వాత నేను ఎందుకు ఇస్తున్నారన్న రేటింగ్ బాగవ్వాలన్న కష్టం అండి. నేను 1 కోటి రూపాయలు నేను 100,000 రూపాయలకు అమ్ముకోలేనన్నా. అదేంటి అన్నాడు, 1 కోటి రూపాయలు గుడ్ విల్ ఉంది నాకు, నేను రాసే రివ్యూలు నమ్ముకొని మా వాళ్ళు యుఎస్లో అక్కడంతా చూస్తుంటారు సినిమాకి, డిఎంకే రాశాడంటే కరెక్ట్ బాగుంటుంది సినిమా అని, డిఎంకే రాశాడంటే చెత్త అన్నా అంటే చెత్తగా ఉంటుందని చూడరు. ఆ గుడ్ విల్ 1 కోటి రూపాయలు అంటే దాన్ని 100,000 రూపాయలకో 25,000కో 2 లక్షలకో అమ్ముకునేంత ఫూల్ని కాదు. ఐఎమ్ సారీ అన్నా. దానికి ఆయన ఇచ్చిన బిరుదు ఏంటంటే మెంటలో అని ఇచ్చాడు. ఎప్పుడు నిజం ఎప్పుడు చేయదుగానే ఉంటుంది. వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఏదంటే మంచి చెడు ఏదైనా కానీ ముందే చెప్పేవారంటే దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. అదేనండి. ఓకే సార్, జ్ఞానేశ్వర్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అశోక్ కుమార్ గారికి మరొకసారి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అలాగే మా ప్రోగ్రామ్స్ సినిమాలు చూస్తుండండి సార్ కంపల్సరీ. సార్ మీరు ఉన్నారంటే కంపల్సరీ చూస్తాం. 5 నిమిషాలు ఉన్నా, ఒక నిమిషం బిట్ ఉన్నా వెరీ మచ్ ఎంజాయ్. థ్యాంక్ యూ డిఎంకే గారు ఏం చెప్పినా సరే సినిమాలు చూస్తుండండి, లేకపోతే డబ్బులు ఎవరిస్తారు. డిఎంకే గారు చెప్పిన వినాలి, సిన్సియర్ గా వినేది మన సినిమా చూస్తుండాలి. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వస్తే తప్ప తెలుగు సినిమాలు, కానీ ఇక్కడ ఉండి సినిమాలు చూడటం చాలా తక్కువ. ఓకే సార్ బాబాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అంటే ఇది మరో కాలర్ కట్ అయిందనే కాలు ఇంత మాట్లాడుతుండగా పాపం ట్రై చేశారు. అంటే సినిమా రివ్యూలు రాయటం అనేది పెద్ద కత్తి మీద సామాన్య, నేను బతికే సినిమాల మీద మేము. అవును, ఆ సినిమా బాగోకపోయినా పాలిష్డ్గా రాస్తాను నేను, అంటే అది వరకు హార్ష్గా రాయటం మాట్లాడేది ఇప్పుడు లేదు. ఇది చెత్త సినిమా చూడొద్దు అలా రాయను, ఆశించిన రేంజ్లో లేదు, ఆశించిన విధంగా లేదు. లేదు అంతవరకు, ఎందుకంటే ఒకటి సోదర, మనము కొంతవరకు పాజిటివ్ క్రిటిసిజం డెఫినెట్లీ అలవబుల్ క్రిటిసిజం. అది కొంత ఒక్కోసారి ఏమైపోతుందంటే ఎవరు ఇప్పుడు ఇట్లా ఇట్లా ఇప్పుడు ఎట్లాగంటే మనకున్న గుడ్ విల్ పైన ఒక సినిమా టోటల్గా దాని చరిత్ర ఆధారపడిపోతుంది. దాన్ని ఇప్పుడు ఏ సినిమా అయినా, సినిమా మనము 20 లక్షల్లో తీసామా లేదా 20 కోట్లలో తీసామా అన్నది పక్కన పడేస్తే, థియేటర్లో రిలీజ్ అయిపోయిన తర్వాత ఏ సినిమా అయినా ఒకటే. ప్రేక్షకుడు చూస్తే పెద్ద సినిమా, చూడకపోతే చిన్న సినిమా. సో అంచేత ఇప్పుడు కోట్లు పెట్టి ఒకసారి చిన్న రివ్యూతో ఒకసారి టేబుల్స్ టర్న్ అయిపోతే ఓసారి పెళ్ళం బిడ్డలు కూడా బాధపడే, అసలు పెళ్ళం పుస్తలు అమ్ముకోవడానికి కూడా పుస్తలు మిగిలిన పరిస్థితులు వచ్చేస్తాయి. ఒక్క సినిమా కనుక 40 కోట్ల సినిమా కనుక టేబుల్ టర్న్ అయిపోతే ఆ ప్రొడ్యూసర్ అసలు కనిపించడు, ఒక 2-3 జనరేషన్స్ కనిపించడు. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. నమస్తే అండి, మృదుల గారు బాగున్నారా? బాగున్నామండి. ఫ్యాంటాస్టిక్ అండి. మన స్టూడియోలో అశోక్ కుమార్ అన్నయ్య ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్తే అండి అశోక్ కుమార్ గారు. నమస్కారం మృదుల గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఆర్కాన్సిస్ నుంచి మాట్లాడుతున్నాను. వినపడట్లేదా అండి? చెప్పనమ్మా, కొంచెం క్లియర్గా లేదు. ఆర్కాన్సిస్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. యుఎస్ సార్? థ్యాంక్స్ అమ్మా. ఏంటండి? యుఎస్ ఏ నుంచి మాట్లాడుతున్నారని చెప్పి. అదే అమ్మా. ఓ యా, స్టేట్ వచ్చి ఆర్కాన్సిస్. అమ్మా ఇందాక కాలర్ చెప్పినట్టు ఇవన్నీ చెప్దాం అనుకున్నానండి. మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు ఆ బట్టి విక్రమార్కుడు, మీరు కానీ అశోక్ రావు గారు చేసింది, అది మా ఇంట్లో అట్లే ఉండిపోయింది. అదేనమ్మా, ఎందుకంటే ఒక్కొక్క మీలాంటి కాలర్స్ మీ అభిమానులందరూ తెనాలి రామకృష్ణ నుంచి మళ్ళీ వాటి వరకు వాటిని రిపీట్ చేస్తుంటే మాకు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఇట్స్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. అవును, చాలా బాగుండేది. అసలు మీ క్యారెక్టర్స్ అన్ని బాగుంటాయండి, క్లియర్ ఉంటాయి, బాగుంటాయి. నారదుడు దానికి చెప్పుకోదగ్గర క్యారెక్టర్. అదృష్టం అమ్మా, ఎందుకంటే ఒక మనిషికి బ్రాండింగ్ క్యారెక్టర్స్ అంటూ ఒకటే దొరుకుతాయి, ఒకటి దొరకడం అసలు కష్టం లైఫ్ టైంలో.
అలాంటిది భగవంతుడు నాకు రెండు ఇచ్చాడు, తెనాలి రామకృష్ణుడితో పాటు నారదుడు కూడా ఇచ్చాడు. ఇంకా ఇంకా ముందు ముందు భగవంతుడు ఏం వేస్తాడు చూడాలి. మంచి వస్తాయండి, ఇంకా మంచి మంచి వస్తుంటాయండి. ఇంకేంటండి డిఎంకే గారు, చాలా రోజులైందండి మీతో మాట్లాడి. చెప్పండి మేడం. ఏంటండి అది ఆ షార్ట్ ఫిలిం చూసాము. చూసారా? అండి చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చేశారు డాక్టర్ గారు, చాలా బాగుంది. మీరు అది అతిశయోక్తి కాదు, మూవీస్ లో వెళ్ళిపోవచ్చు ఖచ్చితంగా అనుకుంటాను. తేజ గారు ఇస్తారు అనుకుంటాను అది చూసి. తేజ గారు చివరిలో డైలాగ్ చెప్పారండి మహేశ చెప్పాడు, విన్నాను మేము. ఆయన అన్నాడు మేడం, అమ్మా ఇక తప్పదు ఇవ్వాల్సిందే అన్నాడు ఆయన. అవును. ముందేమో రెండు డెస్క్ టాప్లు ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటాయి, ఇక్కడేమో ఫోన్ పెట్టి వింటా ఉంటాము. మళ్ళీ తోడి పోతే దేవుడు మిస్ అయిపోతుందేమో అని చిన్న ఐపాడ్ తెచ్చుకొని వాటిని వినడం. అది జస్ట్ ఇదండి, అది ఒక అంచనా మాత్రమే. సిక్స్త్ ఎలిమెంట్ అనేది ఒక అంచనా. 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుందని మాయన్స్ క్యాలెండర్ అక్కడ వరకే ఉందని చెప్పేసి రకరకాల ప్రిడిక్షన్స్ ఉన్నాయి కదా, దాని మీద ఒక అల్లిన ఊహాజనితమైన కథ. అది నిజం అనిపిస్తుంది. తోరీని ఒక్కరోజు మిస్ అయితే ఏమో అసలు వర్క్ చేయాలని కూడా అనిపిస్తుంది అనమాట. ఇంకేసి ఎప్పుడైనా సిగ్నల్స్ అందగా ఫోన్ వినకపోతే అట్లాంటి అడిక్షన్ లోనే ఉంటున్నాం అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సీరియల్స్ చూస్తారా మృదుల గారు, టీవీ సీరియల్స్? ఇక్కడికి వచ్చి చాలా తక్కువ అండి ఇండియాలో. ప్రీతి నిగమ్ గారు తెలుసా? ప్రీతి నిగమ్ గారు విలన్ గా చేస్తున్నారు, వారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చాలా బాగా చేసేది అంతకుముందు, గుర్తురాట్లేదు కానీ చాలా సీరియల్స్ లో వచ్చి ఇండియాలో ఉండేటప్పుడు చూసేవాళ్ళు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను, అది బహుశా నెక్స్ట్ వీక్ ఉండొచ్చు. అది మీకు మంచి ఆర్టిస్ట్ కాబట్టేనండి ఆవిడ చేస్తుంది. ఇప్పుడు లేదండి నాలాంటి వాళ్ళు అయితే ఎందుకు తీసుకుంటారండి? వింటా ఉన్నాము బిజీగా ఉన్నప్పుడు అసలు కాల్ చేయటం జస్ట్ వినడమే. ఏమంటే మధ్య వర్క్ ఎక్కువ అయిపోయింది మాకు కూడా, ఈరోజు లక్కీగా కాల్ కలిసింది అశోక్ మాట్లాడటానికి, అశోక్ కుమార్ గారు. మాకు ఫోన్ చేస్తుండీ స్టే ట్యూన్ టు టోరీ. అండ్ ఈ మధ్య సిక్స్త్ ఎలిమెంట్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, అంటే పంచభూతాలు ఉన్నాయి కదా, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, వాయువు, వాటితో పాటు అవన్నీ పంచభూతాలు అయితే మనం ఇంకో భూతాన్ని తయారు చేసుకున్నాం. సిక్స్త్ ఎలిమెంట్ అది, అదేంటంటే గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇవన్నీ రేడియేషను, ఇటువల్ల ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ వచ్చేసి ఇవి మనకి ఇంకో భూతంలా తయారవుతున్నాయి. విషయం ఏంటంటే అగ్ని కోపం వస్తే వాల్కనోగా వస్తుంది, నీటి కోపం వస్తే సునామీగా వస్తుంది. బట్ ఇవి మనం వీఆర్ అవర్ వీఆర్ ది క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ దిస్ థింగ్ అని చెప్పి అది ఒక డిస్ట్రక్షన్ డిస్ట్రక్షన్ దాంట్లో డాక్టర్ వేషం ఒకటి వేసాను, అది మా వాళ్ళు మా తెలుగు వాళ్ళనే ప్రొడ్యూస్ చేసింది. దానికి అనుకోకుండా నాకు క్యారెక్టర్ నచ్చి డాక్టర్ వేషం సరి చేద్దాం చూద్దాం అని చెప్పి చేశాను. అది అది చూసి దాని గురించి సిక్స్త్ ఎలిమెంట్, ది సిక్స్త్ ఎలిమెంట్ అని షార్ట్ ఫిల్మ్. అది ఇందాక నేను కరెక్ట్ చేశాను కదా మొబైల్ పెట్టుకోవద్దని. యాక్చువల్గా లిజనర్స్ కూడా చెప్పాలి ఎందుకంటేనండి, ఆయన సిక్స్త్ ఎలిమెంట్ అని తీసి ఆయన జేబులో గుండెల దగ్గర గుండెల దగ్గర జేబులో పెట్టుకుంటున్నాడు. అక్కడ కాదు అక్కడ వద్దు తమ్ముడు కింద పెట్టని చెప్పి ఈ జేబులో పెట్టించారు ఆయన. సో లిజనర్స్ కూడా చాలా మందికి అలవాటు ఉంటుంది గుండెల దగ్గర, దయచేసి గుండెల దగ్గర జేబులో, ఎందుకంటే హ్యాండీగా ఉంటుందని ఇక్కడ జేబు పై జేబులో పెట్టుకుంటాం. ఇట్స్ వెరీ డేంజరస్, నెవర్ 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 కీప్ యువర్ మొబైల్ ఫోన్ ఇన్ ద షర్ట్ పాకెట్, నార్ కీప్ యువర్ మొబైల్ నియర్ యువర్ హెడ్ వైల్ యూ స్లీప్. ఇట్స్ వెరీ డేంజరస్, వెరీ డేంజరస్. కీప్ ఇట్ స్లైట్లీ అవే ఫ్రమ్ యువర్ బాడీ వైల్ యూ స్లీప్.
సిక్స్త్ ఎలిమెంట్లో చెప్పిన విషయాన్ని అనే చక్కగా చెప్పారు మీకు. ఇప్పుడు ఒక మంచి పాట వినండి. ఈ పాట విన్న తర్వాత అంటే ఏ సినిమాలో చేస్తాడో తెలియదు కానీ చూపులు కలిసిన శుభవేళ ఉంది, వివాహ భోజనం ఉంది, పెళ్లి పుస్తకం ఉంది, మరి చాలా సినిమాలు ఉన్నాయి. సరే పెళ్లి పుస్తకంలో పాటేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి ఏ పాట వేస్తాడో తెలియదు. విల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ లవ్లీ సాంగ్, లిసన్ టు దిస్ వన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. డిఎంకేతో పాటు వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్, మరి ఒకప్పుడు భట్టి విక్రమార్క, భోజరాజ్ కథలు, తర్వాత తెనాలి రామకృష్ణుడు, మరి ఆ రకంగా చాలా 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 కొన్ని వందల సీరియల్స్లు యాక్ట్ చేశారు. తర్వాత సినిమాలు అయితే ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారో తెలీదు, అది కూడా వందల లిస్టులోనే ఉన్నాయి. జంజాల గారి సినిమాలు, మరి బాబు గారి దగ్గర, మరి అనేక అనేక సినిమాల్లో. రీసెంట్గా మొన్న మధ్య బెజవాడ రౌడీలు అని పెట్టారు కదా వరం గారి సినిమా అండి, అది వివేక్ కృష్ణ డైరెక్టరు. దాంట్లో బెజవాడలో ఈ విలన్కి అభిమన్యు సింగ్కి సలహాలు ఇచ్చే వేషం అనమాట, రాజకీయ సలహాదారుగా ఉంటారు. ఆ క్యారెక్టర్ కూడా వండర్ఫుల్గా క్లిక్ అయింది. మళ్ళీ తర్వాత వెంగమామలో యాంటీ రోల్, నెగిటివ్ రోల్, నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టరు అద్భుతంగా చేశారు. అశోక్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆ అశోక్ కుమార్ గారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038799661, యూకే నుంచి అయితే 4412237706 1, ఇండియా నుంచి అయితే 0406624513. మనకు కాలర్ లైన్ లో ఉన్నారనే. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. యా నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్ మేడం, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? నిజస్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు వల్లి. వల్లి గారు, ఇంత ముందు చేసినట్లేరు మీరు ఎక్కడ ఫోన్ నాకు? అయ్యో చాలా సార్లు చేశారు. సారీ మ్యామ్, అయితే అదే అంటే తక్కువగా చేశారు, చాలా తక్కువ సార్. ప్లీజ్, మన స్టూడియోలో అశోక్ కుమార్ అని ఉన్నారు, వారితో మాట్లాడండి. అశోక్ గారు, వల్లి గారు నమస్కారం, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మీరు మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా మాకు బ్రేక్ బ్రేక్ అదే గుర్తుకొస్తుంది. ఓ కవిరాజ మన్నించవా, అది నెక్స్ట్ ఇంకొకటి తోకొక మేకకు మేకకు తోక తోకొక మేక చదువుకు చెప్తారుగా తెల్లాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవి మటుకు అసలు చాలా బాగుంటాయి. మళ్ళీ అంత ఫుల్ ఫ్లెజ్డ్ గా మళ్ళీ ఏదైనా తీస్తే మటుకు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ స్టోరీస్ అన్ని కూడా అందరూ మర్చిపోతున్నారు జనాలు. వస్తాయి వస్తాయండి, ఎక్కడో వస్తుంది మళ్ళీ, ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి, చూద్దాం రావచ్చు త్వరలో. ఎందుకంటే అంత ఫన్నీగా ఉండా అంటే దట్స్ రియల్ కామెడీ టైప్ లో ఉండేది, ఇప్పుడు అంతే ఆర్టిఫిషియల్ కామెడీ అయిపోయింది. అవన్నీ లెజెండరీ స్క్రిప్ట్స్ కదండి, దే ఆర్ ఆల్ క్లాసిక్స్. తెనాలి రామకృష్ణ ఇస్ ఎ క్లాసిక్. అసలు మళ్ళీ మీరు మళ్ళీ వచ్చి మళ్ళీ యాక్ట్ చేస్తారు కదా, చాలా బాగుంటుంది. ఏ వస్తుందో చూద్దాం. ఉంటుందయ్యా, మీరు బెజవాడ చూసారా మన నాగచైతన్య బెజవాడ? లేదండి. చూడండి, దాంట్లో ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ చేశారు అశోక్ కుమార్ అనే, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, చాలా సెటిల్ గా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటది. అది అసలు మామూలుగా ఉండదు అనమాట, యాక్షన్ చాలా సింపుల్ గా చేస్తారు, భలే ఎఫెక్టివ్ గా ఉంటది. అది డైలాగ్ చెప్పడం కానీ లుక్ కానీ ఉండే అసలు వండర్ఫుల్ బాడీ లాంగ్వేజ్. అంటే ఎక్కడ దీంట్లో అహనా పెళ్ళింట్లో మటుకు అసలు మీరు సూపర్ అండి, అసలు చాలా బాగుంటుంది ఆ సీన్లో మటుకు. థ్యాంక్ యూ. అది యాక్చువల్ మా జంజల్ గారు అప్పట్లో తెనాలి రామకృష్ణ పాపులర్ కదమ్మా, అందుకని ఆయన కావాలని దానికి నేమ్ ప్లేట్ కూడా కవిరాజ్ అని వేయించి పాటలు కూడా ఓ కవిరాజ మన్నించరా అని అన్ని పాట పాడించి స్పెసిఫిక్ గా చేశారు. అది చాలా వండర్ఫుల్ అండి, గ్రేట్ డైరెక్టర్. సో మీ ఫ్యూచర్ లో కూడా మంచి మంచి చేసి మమ్మల్ని బాగా నవ్వించాలి కడుపుబ్బా అని మీకు తప్పకుండా తప్పకుండా. బహుశా ఏమో చూద్దాం, మళ్ళీ తెనాలి రామకృష్ణ మళ్ళీ వస్తుందేమో. మీలాంటి అభిమానులు అంతకాలం వస్తుంది, మళ్ళీ వస్తాయి, ఎక్కడో అవకాశం వస్తుంది. ఓకే వల్లి గారు, హలో, హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ప్రశాంత్ అండి, సియాటిల్ నుండి. యా ప్రశాంత్ గారు, మన స్టూడియోలో అశోక్ కుమార్ గారు అనగానే ఇక మేము నేను మా వైఫ్ యువర్ సూపర్ ఎక్సైటెడ్. ఓ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ. దూరదర్శన్ లోని ఆయన ఆయన సీరియల్ తెనాలి రామకృష్ణ, వి ఎంజాయిడ్ దో సీరియల్స్ అ లాట్, వి లిటరల్లీ గ్రో అప్ ఆన్ దెం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంతట్ మాట్లాడొచ్చండి ఒకసారి ప్లీజ్. ఆయన మాట్లాడుతున్నానండి ప్రశాంత్. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాను బాగున్నాను, ఎట్లా ఉన్నారు?
నేను ఫస్ట్ క్లాస్ అండి. మీ ఆవిడ ఇంతకు ముందు కాలర్ ఒక ఆయన అన్నారు, ఇది చందమామ మ్యాగజైన్స్ ఈక్వలెట్లీ మీ మీ రోల్ సీరియల్ అహనా పెళ్ళంట ఇవన్నీ సేమ్ అవే చెప్తున్నారు. కానీ మీరు వస్తున్నారని తెలియకనే మా వైఫ్ సో ఎక్సైటెడ్. చెప్పండి, మాట్లాడతారు ఆవిడే మాట్లాడతారు. హలో అమ్మా నమస్కారం. మీ పేరండి? నమస్కారం అండి, నా పేరు సుహాసిని అండి. సుహాసిని గారు చెప్పండి. బాగున్నారా? నేను అశోక్ కుమార్ గారికి కూడా యూనో వి జస్ట్ వాంటెడ్ టు సే హలో అండ్ నేనే మాట్లాడుతున్నాను. నమస్కారం చెప్తా. నమస్కారం అండి. ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు మీతో మాట్లాడదాం. అబ్సల్యూట్లీ ఫైన్. సో ఒకటి ఏంటంటే, ఐ మీన్ యూ హ్యావ్ బీన్ అన్ ఎక్సలెంట్ యాక్టర్ అండ్ లైక్ యూ సెడ్ యూ హావ్ డన్ సమ్ రోల్స్ విచ్ ఐ డోంట్ థింక్ మేము తెలుగు వాళ్ళు చాలా మంది ఎవరు మర్చిపోరు. ఎస్పెషలీ మేము తెనాలి రామకృష్ణ, అది ఐ డోంట్ థింక్ ఇంకెవరు కుడ్ హ్యావ్ డన్ ఎనీథింగ్ బెటర్ దెన్ వాట్ యూ హావ్ డన్. సో ఇట్స్ నాట్ అబౌట్ ద నంబర్ ఆఫ్ రోల్స్ బట్ వీ విల్ స్టిల్ ఎవర్ రిమెంబర్ యూ ఫర్ యువర్ వర్క్. దట్స్ వన్ గ్రేట్ థింగ్ అమ్మా. ఎందుకంటే దట్ వాజ్ మై ఫస్ట్ కమర్షియల్ టెలివిజన్ సీరియల్. That right. almost it's a commercial debut venture adi. So right. the you are the audiences who have made me a star overnight with Tenal Ramakrishna. Inkodi appatla illa 10 cinemalu kuda levu kadandi avukadani kosam varantha wait chese vallam like you know whatever age we were at I think. So we used to wait for that. I mean I think that's a golden period too, both for the actor and for the yes, audience. Yes, we yes. had quality television or quality of some you know episodes and all. Correct. So good luck andi. I mean Thank I really you. wanted to talk to you. Say Thank hello, you so and much. You've done awesome job. So great. Thank you very much. And all the best andi. Keep watching my serials and films. చూసేవాళ్ళండి డీడీలో. తర్వాత ఇగో ఈయన జంధ్యాల గారు అన్ని బై హార్ట్ యూనో అంత చక్కటి సినిమాలు అంత చక్కటి డైలాగ్స్ ముఖ్యంగా నాకు అది అనిపిస్తుంది. ఎటువంటి చిన్న చిన్న తెలుగు భాష మీద ఉన్న దీంతో తీసిన డైలాగ్స్ రాసిన డైలాగ్స్ నేను అలాంటి డైలాగ్స్ మళ్ళీ మనం వినడానికి ఉండవు. చెప్పండి. ఇప్పుడు లేవు ప్రస్తుతానికి అలాంటి డైలాగ్స్ వినడానికి ఇప్పుడు లేవు మనకు. నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే మీరు పెళ్లి పుస్తకంలో దట్ క్యారెక్టర్ మీరు చివరికి డబ్బులు ఎగ్గొట్టినా సరే నాలోని కళాకారుడు గడ్డాలు పెంచుకుని తిరిగిపోతాడు. అది అలాంటి సినిమాలు ఐ థింక్ వివాహ భోజనం గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ ప్రశాంత్ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ నైస్ డే అండి. బాయ్ బాయ్. స్టే ట్యూన్డ్ టు టోరీ. అంటే ఇంపాక్ట్ చూసారా కరెక్ట్ క్యారెక్టర్ అది అలా ముద్ర పడిపోద్ది అని అదే చెప్తున్నాను. ఎందుకంటే భగవంతుడు ఒక ఆర్టిస్ట్ కి అసలు ఒక బ్రాండ్ క్యారెక్టర్ ఇవ్వడం చాలా కష్టం. అసలు ఒక ఆర్టిస్ట్ కి వాడి కెరీర్ మొత్తంలో ఒక క్యారెక్టర్ దొరుకుతుంది. ఒక క్యారెక్టర్ దొరుకుతుంది. ఇప్పుడు రామారావు గారు అనేసరికి కృష్ణుడు కనపడతారు మనకు. నాగేశ్వరరావు గారు అనేది దేవదాస్ కనపడతాడు. సో నాగేశ్వరరావు గారికి చాలా ఉన్నాయి లక్కీగా. ఆయన చాలా బ్రాండ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఆయనకు. రామారావు గారు అనేసరికి కృష్ణుడు, రాముడు కృష్ణుడికి దానికి నంటు పింకలేదు. ఆయనంతలో ఆయన క్రియేట్ చేసుకున్నాడు దుర్యోధనుడు. అంటే నెగటివ్ చేయాలన్న ఆయన నెగటివ్ కూడా చేయగలను అని చెప్పడానికి హీ హాస్ క్రియేటెడ్ హిజ్ ఓన్ ఇంపాక్ట్ ఇన్ ద నెగటివ్ క్యారెక్టర్స్ ఆల్సో. అంటే ఒక ఆర్టిస్ట్ ఏమైనా చేయగలడు అని చెప్పడానికి హీ హాస్ వేరియేషన్స్ చూపించాడు ఆయన. అలాగే నాగేశ్వరరావు గారు. సో వీ హ్యాడ్ లెజెండ్స్. సో అలాగా నాకు ఫస్ట్ అటెంప్ట్లో తెనాలి రామకృష్ణ అన్నది నాకు ఫస్ట్ కమర్షియల్ సీరియల్. నేను కనిపించగానే అది ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అండ్ ఆ క్యారెక్టర్ నాకు బ్రాండ్ క్యారెక్టర్ అవ్వడం నన్ను అసలు ఇవాళకి కూడా చాలామందికి నాకు నిజంగా చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. చాలామందికి నా నిజం పేరు తెలియదు ఇవాళకి కూడా. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చాలామంది తెలీదు మీ పేరు రామకృష్ణ గారు కదండి అంటారు ఇవాళకి కూడా. అలా అనేవాళ్ళు ఇంకా ఉన్నారా అని ఉంటే ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఇవంటే ఇంకా ఉన్నారా అలాంటి వాళ్ళని. అదొకటి. తర్వాత అశోక్ రావు నేను ఇద్దరం కలిసి ఫస్ట్ డే నుంచి ట్రావెల్ అవ్వడం వల్ల ఇవాళ వరకు చాలా దాదాపు 50% మెంబర్స్కి ఎవరు అశోక్ రావు ఎవరు అశోక్ కుమార్ ఇవాటి కన్ఫ్యూజన్. నన్ను అశోక్ రావు అంటారా ఆయన అశోక్ కుమార్ అంటారు. ఈవెన్ ఆశ్చర్యం ఏంటంటే ఈవెన్ ఫర్ ద మీడియా
ఈ మధ్యన ఒక అవార్డ్ ఫంక్షన్ వచ్చింది, నేను ఇంట్లో చూసి నేను కూడా నవ్వుకున్నాను. ఏమిటంటే అశోక్రావు డైరెక్ట్ చేసిన ఒక సీరియల్ కంటెస్ట్లో ఉంది, అతను డైరెక్టర్గా కంటెస్ట్లో ఉన్నాడు. అతని సీరియల్ వేస్తూ కింద అశోక్ కుమార్ అని రాశారు. నేను ఓరే మీడియా వాడకు కూడా కన్ఫ్యూజన్, ఇంకా కన్ఫ్యూజన్ పోలేదు అది. కరెక్ట్. అలా అలా ఇద్దరు అశోక్ అంటే బట్టి విక్రమార్క కొన్ని కొన్ని వరుసగా చేయడం వల్ల ఫిక్స్ అయిపోయింది మా మైండ్ లో. ఇద్దరులో అశోక్రావు అశోక్ కుమార్ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఆ టైప్ లో వెళ్ళిపోయింది జనాలకి. అది గొప్ప విషయం అనేది. ఇట్స్ అంటే జోక్ ఓకే, ఒక క్యారెక్టర్ దాని ఇంపాక్ట్ ఇంత బలంగా, దాని ముద్ర ఇంత బలంగా ఆడియన్స్ మీద ఉంటుంది. చాలా అదృష్టం అది, అదృష్టం. ఎందుకంటే అందులో ఇప్పుడు ఇందాక కాలర్ చెప్పినట్టుగా ఇవాళకి కూడా మీరు మళ్ళీ ఆ క్యారెక్టర్ వేస్తే మేము చూడాలని ఉందంటే అది అంతకు మించిన కాంప్లిమెంట్ అసలు ఆర్టిస్ట్ అనేవాడికి ఉండదు. ఎందుకంటే ఆఫ్టర్ దాదాపు నేను అదే 20 ఇయర్స్ తర్వాత కూడా ఇవాళ నన్ను చూసి ఇవాళ కూడా మీరే వేస్తే చూడాలని ఉంది అంటే ఇక అంతకన్నా కాంప్లిమెంట్ ఏ ఆర్టిస్ట్ దొరకదు. గ్రేట్ అప్లాస్. బికాజ్ ఎందుకంటే స్టిల్ పీపుల్ ఆడియన్స్ మై ఆడియన్స్ ఆర్ కీపింగ్ మీ స్టిల్ యాజ్ అ హీరో స్టిల్ ఇంకా స్టిల్ యాజ్ ద స్టిల్ దో ద ఏజ్ రన్స్ దే స్టిల్ కీప్ మీ అట్ ద సేమ్. అంటే వాళ్ళు అలా అనడానికి కూడా 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారు ఇప్పుడు అలా ఉన్నారు అని అది భగవంతుంటే అది మరి హెరిడిటరీ తెలియదు, మీ వారసత్వం పెద్దలు ఇచ్చిన జీన్స్ తెలియదు, కానీ మీరు అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నారు. అది భగవంతుడిదే అంతే. మంచి ఆహార అలవాట్లు, ఎక్సర్సైజ్, వాకింగ్ మంచి ఉండాలి కదా, అవన్నీ ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాలు. అయితే భట్టి విక్రమార్కుడు, నారదుడు, వీటి తర్వాత నారదుడు నిందా చెప్పింది. నారదుడు వాజ్ సెకండ్ క్యారెక్టర్ విచ్ హస్ గివెన్ మీ బ్రాండింగ్ క్యారెక్టర్. రెండో క్యారెక్టర్ దొరకడం అన్నది అది పూర్వజన్మ సుకృతం. అదే కాంతారావు గారికి ఆశీర్వాదం ఇంపార్టెంట్ అన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం, పెద్దల పెద్దవాళ్ళు మా గురువులు, గురువుల ఆశీర్వాదం. అండ్ చాలామంది ఇప్పుడు ఇప్పుడు నాగేశ్వరరావు గారు అదే కొన్ని కొన్ని అదృష్టాలు అంటారు చూడండి. నాకు చాలా తక్కువ టైంలో పెద్ద పెద్ద వాళ్ళు లెజెండ్స్తో యాక్ట్ చేసే అవకాశం. నాగేశ్వరరావు గారు, రామారావు, నా ఫస్ట్ పిక్చర్ శోభన్ బాబు గారు హీరో, ఆ తర్వాత పిక్చర్ కృష్ణరాజు గారు హీరో, ఆ తర్వాత నాగేశ్వరరావు గారు. రామారావు గారు అప్పటికి దాదాపుగా సన్యాసం పుచ్చుకుని కాల్ వస్తున్నాను. తర్వాత హలో, హాయ్ అండి. హలో, హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మీ పేరండి? రాజ్ కుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యూకే నుంచి. సార్, మన స్టూడియోలో అశోక్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో, హలో సార్, బాగున్నారా? బాగున్నానండి. ఎలా ఉన్నారు మీరు? ఏం చేస్తుంటారు యూకేలో? యూకేలో ఏం చేస్తుంటారు మీరు? నేను రీటైల్ కంపెనీకి వర్క్ చేస్తాను. ఓ, గ్రేట్ గ్రేట్ అండి, గ్రేట్. అదే అంటే టోరీలో మీరు వస్తున్నారు అని చెప్పి తెలిసి కాల్ చేశాను. ఓ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరంటే చాలా ఇష్టం. అప్పుడు దూరదర్శన్లో మీ సీరియల్ చూస్తుండే ఉన్న చిన్నప్పుడు. అవునండి. అదే, సో మా అన్నయ్య పేరు కూడా అశోక్ కుమార్ అన్నమాట. అవునా? మీ మన చూసినప్పుడల్లా, మీ సీరియల్ చూసినప్పుడు మా అన్నయ్య అలా చాలా బాగా గుర్తు అనమాట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ క్యారెక్టర్ కూడా దూరదర్శన్ లో, అప్పుడు మీరే హీరో కదా దూరదర్శన్ లో. అవును. సో అట్లా చిన్నప్పుడు మనకుండే ఈ స్టార్ ఇవన్నీ లేవు కాబట్టి. అవునండి, వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ ఎక్కువైంది. ఎక్కువ ఛానల్స్ వస్తే బాగుంటుంది అనుకున్నాం, బట్ కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. క్వాలిటీ పెరిగింది ఓకే, బట్ కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. ఏది చూస్తున్నాం, ఏది అన్ని మర్చిపోతున్నాం. అప్పుడు గుర్తుండేది, ఇప్పుడు ఇవాళ కూడా మీరు గుర్తు చేసుకుంటున్నారు అంటే తెనాలి రామకృష్ణుడు, బికాస్ ఆఫ్ ద సింగిల్ ఇవాళకి గుర్తున్నాయి. దట్ వాజ్ దట్స్ కామెడీ చాలా బాగుంది సార్, చాలా ఎంజాయ్ చేసేవారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మీరు చేసే క్యారెక్టర్స్ కామెడీ కామెడీ చాలా బాగుంటుంది. చేస్తున్నారండి మొన్న మధ్య వెంగమాంబ, బెజవాడ ఈ సినిమాలన్నీ? బెజవాడ చేశాను, వెంగమాంబ చేశాను, తర్వాత ఈ మధ్యన మొన్ననే డిస్కో రిలీజ్ అయింది. లాస్ట్ వీక్, లాస్ట్ వీక్ డిస్కో డిస్కోలో చేశారు, రిలీజ్ అయింది. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ లో దరు వస్తుంది, తర్వాత వాసవి వైభవం వస్తుంది. ఐఎమ్ డూయింగ్ వన్ తమిళ ఫిల్మ్ ఆల్సో, సెల్వరాఘవన్ గారి డైరెక్షన్ లో ఫస్ట్ ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్ ఫర్ తమిళ్, ఆర్య అనుష్క హీరో హీరోయిన్స్ గా.
నేను నాకు తమిళ రాదండి, నేర్చుకుని మాట్లాడుతున్నాను. చాలా ఈజీ అండి తమిళ. ఇరండాం ఉలగం అని అంటే రెండవ ప్రపంచం. ఉలగం అంటే ప్రపంచం అండి, ఇరండాం ఉలగం అంటే రెండవ ప్రపంచం అని. అదే లేదండి, ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలి. యు నీడ్ టు హ్యావ్ సమ్ కమిట్మెంట్, దట్స్ ఆల్. అంతే. ఇంకా కసి భగవంతుడు ఇంకా కసి అలాగే ఉంచాడు. అది కనుక స్టిల్ వి ఆర్ రిటైనింగ్ అవర్ సెల్స్. సీరియల్స్ ప్రస్తుతం ఆన్ హ్యాండ్ ఏం లేవండి. ఫర్ లాస్ట్ అంటే నా లాస్ట్ సీరియల్ నా ఓన్ సీరియల్ నేను చేసింది ఎస్వి ఛానల్లో వచ్చింది పోతన, భక్త పోతన. అంతే. దాని తర్వాత నేను చేసింది ఒక కలియుగ రామాయణం చేశాను బాలాజీ వాళ్ళది. ఆ తర్వాత ఆన్ హ్యాండ్ ప్రస్తుతం సీరియల్స్ ఏం లేవండి, ఓన్లీ ఫిల్మ్స్. నైస్ నైస్ అండి, థ్యాంక్ యూ. మాట్లాడండి సార్ రాజ్ కుమార్ గారు. చూసారా? ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బయటకు వచ్చినప్పుడు వచ్చినాయి అనుకుందాం సార్. అంటే జూన్ లో అయితే అందాల రాక్షస్ వస్తుంది అండి, జూన్ ఫస్ట్ వీక్ లో అందాల రాక్షస్. దాంట్లో నవీన్, రాహుల్ అని అంతా కొత్త వాళ్ళు అండి. డైరెక్టర్ కూడా కొత్త వాడే, ఆర్టిస్ట్ అందరూ కొత్త వాళ్ళే, నేను కూడా కొత్త వాడిని ఫస్ట్ టైము. మరి చూడండి అందాల రాక్షసి బహుశా యుఎస్ లో కూడా రిలీజ్ అవ్వచ్చు. యా కొర్రపాటి సాయి గారు ఈగ ప్రొడ్యూసర్ తీసాడండి ఆయన, అది ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసింది. సో ఈగ ఫస్ట్ వస్తుందండి, దాని తర్వాత మేలో ఈగ వస్తుంది, జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఇది వస్తుంది అందాల రాక్షసి. అయిపోయిందండి షూటింగ్, అయిపోయింది. నేను డబ్బింగ్ కూడా మొన్నే చెప్పాను, పర్లేదు. నీచింగ్ అయితే చేయలేదు, అద్భుతంగా చేయపోయినా నీచింగ్ మాత్రం చేయలేదు, పర్లేదు. నా క్యారెక్టర్ అండి, ఒక కోటీశ్వరుడికి ఫ్రెండ్ని అండి. అంటే కోటీశ్వరుడు కొడుకు హీరో. ఆ కొడుకు లైఫ్ ఏదో డిస్టర్బ్ అయితే అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి నేను కార్ వేసుకొచ్చి ఫస్ట్ డైలాగ్ ఇది, మద్రాసు జరిగే టైంలో మీటింగ్లు ఏంట్రా, ఇది డైలాగ్. ఆ డైలాగ్ వింటే గుర్తుపడతాం మనిషి కొంచెం. అంటే ఒక ఒక రేంజ్ క్యారెక్టర్ అనేది, చిదంబరం గారి స్టైల్లో ఉంటుంది గెటప్ అది, వైట్ అండ్ వైట్ లుంగి షర్టు, తెల్ల గడ్డం, మీసాలు అంతా అడ్డబొట్టు, అది విభూతి రేఖలు అన్నీ ఉంటాయి. శర్మ గారని మా అమ్మగారి ఫ్యామిలీ క్యారెక్టర్ అనమాట. టైగర్ కి టైం వచ్చింది అంటారా, గాండ్రించడమే. లేదండి, అడగటం చేత కాక వెనకబడ్డామండి మేము. యాచన రాదు, అడగటం చేత కాదు. సరే ఇప్పుడు అడగకుండానే వస్తున్నాయి. నేను ఇక్కడ ఇదే టోరీ లైవ్ లో ఆయన ఈ రోజుల్లో డైరెక్టర్ మారుతి ప్రామిస్ చేశాడు. యా ఇక్కడ తేజ గారు కూడా తప్పదు వేషం ఇవ్వాల్సిందే అన్నాడు ఆయన కూడా. మీరు టోరీ వింటున్నారా రెగ్యులర్? ఎలా ఉంటుంది సార్ స్టోరీ? నా ప్రోగ్రామ్స్ ఎలా ఉంటున్నాయి? డల్గా ఉంటున్నాయా? ఏమైనా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటున్నాయా? వినాలనిపిస్తుందా లేదా? చాలా బాగుంటుంది సార్, మీ ప్రోగ్రామ్స్ చాలా ఎంకరేజింగ్ గా ఉంటాయి. ఓ థ్యాంక్ యూ సార్. గెస్ట్ల గురించి కానీ వాళ్ళ గురించి చెప్పే మాటలు కానీ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ మీరే వాళ్ళని ప్రైజ్ చేస్తూ ఉంటారు ఆడియన్స్ అంటే వాళ్ళ గురించి మీరే. అంటే మరి వచ్చిన గెస్ట్ గురించి ఆయన డబ్బా ఆయన కొట్టుకోవడం మర్యాద కాదు కదండి. ఆయన గురించి తెలిసిన వ్యక్తిగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను చెప్పాలి కదా, తెలుసుకొని చెప్పాలి. తెలియకపోతే పిలిచినప్పుడు వారి గురించి నేను తెలుసుకొని నేను చెప్పాల్సిన బాధ్యత ధర్మం నా మీద ఉన్నాయి. దట్స్ మై జాబ్. నేను అలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడ ఉన్నాను. ఓకే సార్ రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే, బై బై అండి, టేక్ కేర్. ఓకే సార్. అంటే ఇలా యూకే నుంచి అన్న చాలా మంది ఉన్నారు, హాంకాంగ్ నుంచి జ్ఞానేశ్వర్ గారితో మార్నింగ్ మొదలైంది. ఇంకా వస్తే మనకి ఫోన్ కాల్స్, కాకపోతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక అరగంట నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఒక మంచి పాట, మరి మా శ్రీనివాస్ ఏ పాట వేస్తాడో తెలియదు, వేస్తే ఈ పాట అయిపోగానే విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. డిఎంకేతో పాటు ఫేమస్ టీవీ అండ్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు మన స్టూడియోలో. వారితో మీరు మాట్లాడాలంటే యుఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038799661 అండ్ యూకే నుంచి అయితే 4412237706611 అదే ఇండియా నుంచి అయితే 04066245131 ఫోన్ చేయొచ్చు లేదా storylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మనకి ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారని వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, బర్నింగ్ బ్లడ్ డిఎంకే గారు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను సార్. అంబరీష్ గారు, హౌ ఆర్ యు సార్? వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. థాంక్యూ. టోరి పుణ్యం అంటూ మంచి మంచి సెలబ్రిటీస్ తీసుకొస్తున్నారండి మీరు రోజు. థాంక్యూ సార్, వి ఆర్ సో హ్యాపీ. థాంక్యూ సార్. అశోక్ కుమార్ అన్నయ్య ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అంబరీష్ గారు, ఎలా ఉన్నారు? టోరి పుణ్యం అంటే మీ అందరితో మాట్లాడుతున్నాం. హైదరాబాద్ అన్న మాకు ఛాన్స్ ఉండేది కాదు. మాకు టోరి పుణ్యం అంటే మీ అంటే మీ అందరితో మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే మీరంతా ఎక్కడ దొరుకుతారు మాకు? టీవీలో చూడటం తప్ప ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడటం రేడియో ద్వారా. అవునండి, మేము నాటకాలు వేస్తున్న రోజుల్లో కరెక్ట్ గా మా రెస్పాన్స్ ఏమిటో మాకు కళ్ళ ముందు కనిపించేది. ఇప్పుడు టెలివిజన్ లో మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడితే తప్ప మాకు తెలియదు మీ రెస్పాన్స్ ఏంటో. అంతే కదా, తెలుసా అండి? ఆల్మోస్ట్ నేను 1 ఇయర్ నుంచి టీవీ కూడా మానేశాను. వింటాం అలా చెప్పకండి, మాకు వేషాలు పోతాయి చూడడం మానేస్తే. అంటే మీరు వేషాలు కూడా నాటకాలు తరఫులో చెప్పేస్తే రేడియోలో ఒకప్పటి నాటకాలు చెప్పారు కదండి. ఎక్కడ ఎవరు చూడలేదు ఆల్ ఇండియా రేడియో. ఆల్ ఇండియా రేడియో అంత ఎంకరేజింగ్ లేదా నాటకాల విషయంలో? అంటే లేదులేండి, ఇట్ వాస్ ఇప్పుడు ఎట్లా ఉంటుందండి, రేడియో వచ్చిన తర్వాత బుక్ రీడింగ్ తగ్గింది, టెలివిజన్ వచ్చిన తర్వాత రేడియో తగ్గింది, మళ్ళీ ఇప్పుడు రేడియో వచ్చింది, బుక్ రీడింగ్ కూడా మళ్ళీ వస్తుందేమో. థింగ్స్ ఇట్స్ ఇట్స్ సైకిల్. అగైన్ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా వస్తున్నాయి, అన్ని మినీ ఫిల్మ్స్ అని షార్ట్ ఫిల్మ్స్ అని యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు. నాచురల్ అండి, ఇట్స్ ఇట్స్ టెక్నికల్ డెవలప్మెంట్ కదా. నాచురల్ నౌ ఎనీబడి కెన్ మేక్ హిస్ ఓన్ షార్ట్ ఫిల్మ్ అండ్ పుట్ ఆన్ ద యూట్యూబ్ అండ్ ఆల్. సో అందు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళకి అమెచ్యూర్స్ కి చేయాలనుకున్న వాళ్ళకి ఒక పెద్ద అవకాశం, క్రియేట్ ప్లాట్ఫామ్. అందులో ఇప్పుడు పిల్లలు కూడా చాలా క్రియేటివిటీ ఎక్కువైపోయిందండి, ఎందుకంటే అసలు ఇప్పుడు వచ్చే పిల్లలైనా కానీ అసలు వాళ్ళ థింకింగ్ వేరు ఉంటుంది. ఏదైనా కానీ అవును, మేము పలకల మీద రాశాం, పలకలు పెట్టుకొని ఇప్పుడు ఐపాడ్ల మీద రాస్తున్నారు. అదే చెప్తున్నాను మీకు, దిట్స్ ఎట్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండి, మనం యు కాంట్ స్టాప్ ఇట్, అంతే కదా. అందులో ఇక్కడ మా స్కూల్ లో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మా సౌత్ కేరళ స్టేట్ ఫస్ట్ స్టేట్ అండి, ఇక్కడ ఫస్ట్ ఐపాడ్స్ ఇచ్చింది మా స్కూల్ ఇక్కడ మొత్తం స్టేట్ మొత్తానికి. ఓకే, అంటే బుక్స్ క్యారీ చేయరు వాళ్ళు. అవునా? తీసుకెళ్ళట్లేదండి, ఇప్పుడు ఇంకా మా క్యాసెట్ కూడా పోయినాయి, చిప్స్ వచ్చినాయి, చిన్న పెన్ డ్రైవ్స్, చిప్స్ చిప్ డెవలప్ చేసుకుంటే సినిమా 40 కోట్ల సినిమా చిన్న చిప్ లో ఉంటుంది జేబులో. అలా అయిపోయింది చిన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా నీకు ఎందుకు చిప్ పెట్టేస్తే పని అయిపోతుంది చెప్తారా డాక్టర్లు. అలాగే అయిపోతున్నావు. అంటే లాస్ట్ బెజవాడ చేశానండి, బెజవాడ తర్వాత మన డిస్కో రిలీజ్ అయింది. సో నెక్స్ట్ మంత్ ధరువు రిలీజ్ అవుతుంది, తర్వాత వాసవి వైభవం రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్. ఇంకా ఒక 3-4 ఫిల్మ్స్ అండర్ ప్రొడక్షన్ ఉన్నాయండి. మీరు మాత్రం తెలంగాణ రామకృష్ణుడు గారు కేవ్ కేక సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ నటన చేయటం అనేది మిగతాకి ఎవరికి వస్తున్నారా తెలియదు, కానీ ఒకప్పుడు అంటే ఎస్వి రంగారావు గారు ఎట్లా ఉండేవాళ్ళు అట్లా మీరు కూడా అసలు ఎంత బాగా చేస్తారండి యాక్టింగ్ మాత్రం. కాదండి, తెనాల రామకృష్ణుడు పెద్ద తెర మీద నట సామ్రాట్గా సాధ్యమైందండి, ఈ బుల్లి తెర మీద అన్నయ్యగా సాధ్యమైంది అశోక్ కుమార్ గారికి. నారదు కూడా బాగా చేస్తారు మీరు చాలా. నారదు అద్భుతం అండి. అదేనండి చెప్తున్నాను, ఎందుకంటే ఆ 2 క్యారెక్టర్లు నేను యాక్ట్ చేశాను, మీరు కేవ్ కేక్ అని మీరు అన్నారు, కేక్ మీరు పెట్టారు, కేక్ పెట్టించారు. ఎందుకంటే రిసెప్షన్ కదండి, రిసెప్షన్ ఇస్ గ్రేట్ థింగ్. ఎంత 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 అద్భుతంగా యాక్ట్ చేసిన కరెక్ట్ రిసెప్షన్ ఉంటే హీ విల్ బి సక్సెస్ఫుల్, ఆర్టిస్ట్ విల్ బి సక్సెస్ఫుల్. అందులో ఇప్పుడు మాకు పగలండి అశోక్ కుమార్ గారు, అందరు చాలా మంది ఆఫీస్ లో వింటుంటారు చాలా మంది, ఎందుకంటే చాలా మంది మాక్సిమం లిజనర్స్ ఉంటారు ఎక్కువగా వినేవాళ్ళు, అందుకే మీరు ఏమేమి చెప్తుంటారు వినాలని మాకు ప్రోత్సాహం పడుతుంటుంది. ఏమైనా మంచి మంచి ఓట్లు చెప్తుంటారు, లేకపోతే ఎందుకంటే కాల్ చేసి అడగటం కన్నా మీరు చెప్పేటి బాగుంటుంది, మీ థాట్స్ మాకు ఇంపార్టెంట్ అని.
అందుకని లెట్స్ సే హాయ్ టు ఎవ్రీబడీ హూ ఇస్ లిసనింగ్. హలో ఎవ్రీబడీ. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కాల్ దొరికి వచ్చి మాట్లాడుతున్నాము. చాలామంది కాల్ దొరక వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది కాల్ చేయకపోయినా పనులు చేసుకుంటూ వింటున్న వాళ్ళు ఉంటారు. సో నమస్కారం అందరికి, నమస్కారం. ఎందుకంటే ప్రతి దేశంలో వింటారండి, ఎన్ని దేశాల్లో ఇప్పుడు. అందుకే ఇంటర్నెట్ రేడియో అంటే లెట్ మీ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ బ్రింగ్ మీ టు దిస్ ప్లేస్ ఆఫ్టర్ ఆల్ ఫర్ సో లాంగ్ ఇయర్స్. ఇంకా అభిమానం ఉండబట్టే ఇన్నేళ్ళైనా కూడా ఇంకా ఇలా ఇలా చేరిషి అవుతున్నాము. ఇంకా ఐఎమ్ ఫ్లరిషింగ్ లైక్ దిస్. అంబరీష్ గారు జూన్ లో వస్తానండి, మిమ్మల్ని కలుస్తాను తప్పకుండా. డిఎంకే గారు తరఫున ఆయన అందరికి ప్రామిస్ చేస్తున్నారు, వచ్చిన వాళ్ళందరికీ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. రండి సార్, ఐఎమ్ దేర్ అండి. నేను మాట ఇచ్చేంత వరకు మాట తప్పింది లేదు టోరీలో. ప్రతి ఒక్కరికి ఎవరెవరికి మాట ఇచ్చానో అన్ని నేను చేస్తూనే ఉన్నాను. తప్పకుండా కలుద్దాను రండి. ఓకే సార్. మీకోసం అని చెప్పి 2 రోజులు ఎక్కువ పోస్ట్ పోన్ చేసుకున్నా టికెట్ నేను. ఓకే సార్, రండి తప్పకుండా కలుద్దాను రండి. రండి సార్. బాబే సార్, అంబరీష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్, టేక్ కేర్. హలో, హాయ్ అండి. హలో సార్, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్, డిసి నుంచి అండి. ఓ, వాషింగ్టన్ డిసి. ఈ మధ్య మిమ్మల్ని ఫేస్బుక్ కూడా యాడ్ చేశాను. యా యా, శ్రీనివాస్ వెళ్ళారు. యా యా యా, బై డూ రిమెంబర్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యాడింగ్. అండ్ అశోక్ కుమార్ అన్నయ్య అన్నారు, వారితో మాట్లాడండి. ఫేమస్ ఆర్టిస్ట్, ఫిల్మ్ ఆర్టిస్ట్ అశోక్ కుమార్ గారు. నమస్తే. నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు. బాగున్నారా? బాగున్నానండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నామండి. మీ నేను ఎక్కువ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంది తెనాలి రామకృష్ణ అండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కీర్తి తెస్తుంది అంటారు కదా. కరెక్ట్ అండి. సో మీరు తెనాలి రామకృష్ణ, అశోక్ కుమార్ గారు బాగా అందరికి కూడా చెప్పర్చే. అవునండి, ఇవాళ కూడా చాలా మంది తెనాలి రామకృష్ణ అనిపిస్తుంటారు నా పేరు కన్నా. వెరీ హ్యాపీ. వాచకం రియల్లీ అద్భుతం అనమాట. ఆ తెనాలి రామకృష్ణకి ఆ పాత్రకి మీరు అలా ఒదిగిపోయారు అసలు. అశోక్ రావు గారు కదండి, కృష్ణదేవరాయ గారు. అవునండి, అవునవును అవునవును. ఆంధ్రప్రదేశ్ అవునండి, అప్పట్లో అడ్వకేట్ గా ఉండేవాడిని. ఈ తెనాలి రామకృష్ణ స్టార్డమ్ తో బయటకు వచ్చాను. నౌ ఐ వాజ్ ద ఫస్ట్ ప్రొఫెషనల్, మా టెలివిజన్ ప్రొఫెషనల్, టెలివిజన్ ని ప్రొఫెషనల్ గా తీసుకున్న ఫస్ట్ మనిషి నేను. తర్వాత అక్కడి నుంచి ఆఫ్టర్ 1 or 2, 1.5 years లోనే ఐ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రొఫెషన్. శ్రీనివాస్ గారు, విత్ యువర్ పర్మిషన్, ఇంకా కాలర్స్ ఉన్నారు సార్ లైన్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అశోక్ కుమార్ గారు మంచి పాత్రలో మిమ్మల్ని మళ్ళీ చూడాలనుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే, బాబాయ్ అండి, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. శ్రీనివాస్ గారు మరో కాలర్ ఉన్నారనే, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, నమస్తే అండి. నా పేరు శ్రీదేవి. శ్రీదేవి, నేను అదే అశోక్ కుమార్ గారితో మాట్లాడడానికి కాల్ చేశాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శ్రీదేవి గారు? నేను టెంపా నుంచి. బాబు గారు ప్లీజ్ మాట్లాడండి. నమస్కారం శ్రీదేవి గారు. నమస్కారం అండి త్యాగరాజ్ గారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి, ఎందుకంటే చూపులు కలిసిన శుభవేళలో త్యాగరాజ్ అన్న క్యారెక్టర్ చాలా చాలా చిన్నది. అది అంత సినిమాలో ఆ క్యారెక్టర్ లా గుర్తుండిపోయిందంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది చాలా చాలా సార్లు. అవునవునవును, కిరాయి మొగుడు కాదు కీమోజీ. ఇంపాక్ట్ ఇంతవరకు భగవంతుడి కృప అంతే.
ఎందుకంటే మహానటుడు యాక్ట్ చేసిన క్యారెక్టర్ అది. మీరు గుర్తుండడం అంటే మాకు అశోక్ కుమార్ గారి లాగా గుర్తుండదండి. నడిపిస్తుంది భాగవతం చూసారండి బాబు గారిది? ఈటీవీలో భాగవతం వచ్చింది, అది ఎప్పుడన్నా చూసారా? వీలైతే చూడండి. దాంట్లో ఆయన నారదుడిగా నటించారు, అశోక్ కుమార్ అనే చాలా అద్భుతంగా నటించారు. ఒకటేమో మరి ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు ఏమో నాయసర్ వారికి పెద్ద తెర మీద చేసి చిన్న తెర మీద అశోక్ కుమార్ అన్నయ్య చేశారు, అద్భుతంగా నటించారు. అలాగే పెద్ద తెర మీద కాంతారావు గారికి నారదుడికి ఎంత గొప్ప పేరు ఉందో దానికి ఏమాత్రం తగ్గని పేరు బుల్లి తెర మీద అశోక్ కుమార్ అన్నయ్య గారు సంపాదించుకున్నారు. మాట్లాడండి. నేనండి, డిఎంకేనండి. మీరా శ్రీదేవి? ఓకే ఓకే, యా బాబాయ్ గారు తప్పేం లేదు, హ్యాపీగా బాబాయ్ గారిని పిలవచ్చు. టోరీ పుణ్యమా అంటే ఒక చెల్లి, ఒక అమ్మాయి, మా అన్నయ్య గారు అమ్మాయి. ఇప్పుడు శ్రీదేవి గారు వెరీ నైస్ అమ్మా. అంటే ఇది అంటే ఎదుటి వాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం అమ్మా. లైవ్ లో ఉన్నప్పుడు రానమ్మా. ఓకే శ్రీదేవి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అమ్మా. బై బై, టేక్ కేర్. ప్లీజ్ ప్లీజ్ గాడ్ బ్లెస్ యూ. అండ్ మరో కాలర్ ఉన్నారని వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో హలో, ఓకే, హాయ్ అండి. ఏం సార్ కట్ అయింది కాలు? ఉన్నారా సార్? ఎవరండి మాట్లాడండి ప్లీజ్. హలో, కొంపదీసి ఢిల్లీ రాజశ్రీ గారు కదా? కట్ అయిపోయింది కాదు. ఓకే, ఒకసారి టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తుంది, అది దాని అక్కడి నుంచి చాలా స్కైప్లో ఉండొచ్చు ప్రాబ్లం, అది ఒకసారి కనెక్ట్ అవ్వదు. అంటే ఈ టోరీ నాకు మంగ అని ఒక చెల్లిని ఇచ్చింది, పిట్స్బర్గ్లో ఆవిడ ఉంటారు, మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా అన్నారు. నాకు ఐదుగురు చెల్లెలమ్మా, నువ్వు ఆరు, ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నాను. ఇట్లా ఇది ఒక కుటుంబంలాగా ఒక ఒక ఎఫెక్షన్స్. అది ఎలా ఉంటుందంటే మా టోరీ లిజినెస్ అండం కాదు కానీ అన్నయ్య, అంటే ఎవరికి ఏదో కాకి పిల్ల కాకి ముద్ద అంటారు, అర్థంలో నా మొహం నాకు చాలా అందంగా కనపడుతుంది. అలాగే మా లిజినెస్ గురించి నేను కొంచెం ఎక్కువ చెప్తున్నాను తక్కువ చెప్తున్నాను తెలియదు, కానీ నా మనస్ఫూర్తి చెప్పే మాట ఏంటంటే టోరీ లిజినెస్ అందరూ కూడా రాయల్ డిగ్నిఫైడ్, రియల్లీ దే ఆర్ వెరీ వెరీ కల్చర్డ్ లిజినెస్ అనమాట. ఒకటి మా ఏంటంటే టెలివిజన్ని ఇట్స్ డ్రాయింగ్ రూమ్ ఎంటర్టైన్మెంట్ కదా, టెలివిజన్లో ఆర్టిస్టులందరూ మనం ఎక్కడో చూసినట్టుగా ఫీల్ అవుతాం బయట. హలో, హాయ్ అండి. హలో, నమస్తే అండి. డిఎంకె గారు, నేను గోవింద్ గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కాలిఫోర్నియా. ఓకే, అశోక్ కుమార్ గారు ఉన్నారు, అన్నయ్య గారితో మాట్లాడండి. అశోక్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం గోవింద్ గారు, ఎలా ఉన్నారు? మీ మూవీస్ చాలా బాగుంటాయండి. నేను మీది బాగా గుర్తున్న మూవీ తెనాలి రామ కృష్ణ ఒకటి, ఇంకోటి ఏమో ఒక చిన్న పాత్ర అండి, అది మీరు ఒక్క 1 మినిట్ కూడా ఉండరు దాంట్లోని. గ్రేట్ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. చూపులు కలిసిన శుభవేళ. చూపులు కలిసిపోవాలనుకుంటారు. చాలా బాగుంటాయండి తెనాలి రామకృష్ణుని, మీరు ఇలా కొద్దిగా పెళ్లి చేసి మాట్లాడుకుంటారు, ఇలా తల తిప్పి అది బాగా అండి ఆ క్యారెక్టర్ కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, అంత మీ అభిమానం. మీరు బాగా గుర్తుంటారండి, బాగా వెరీ అంటే చాలా మంది వచ్చారు వెళ్ళిపోయారు, కానీ మీరు చాలా గ్యాప్ తీస్తున్నారండి మూవీస్ లోని. అసలు కొంచెం ఆ మధ్యన టెలివిజన్ లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో దాదాపు 3.5 ఇయర్స్ బాగా బిజీగా వర్క్ చేశామండి. పోతనా అన్ని అన్ని క్లాసిక్స్ మైథాలజీస్ ఇవన్నీ చేశాము. సో దట్ 3.5-4 ఇయర్స్ దాదాపు ఇండస్ట్రీకి గ్యాప్ గానే గ్యాప్ గా ఉండిపోయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ 20-28 డేస్ వర్క్ చేసేవాళ్ళం నెలకి. సో దానివల్ల అసలు సినిమాలు చేయడం కుదరలేదు. నౌ ఫర్ ద లాస్ట్ 1.5 ఇయర్ నేనేం టెలివిజన్లో అసైన్మెంట్స్ ఏం లేవు, కనుక నౌ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫిల్మ్స్ అగైన్. ఇప్పుడు మళ్ళీ మొన్న అవునండి మొన్న బెజవాడ
తర్వాత డిస్కో వచ్చింది, రిలీజ్ అయింది మొన్న. ఇందాక చెప్పాను మన దరువు ఒకటి రిలీజ్ అవుతుంది, రవితేజ సినిమా. వాసవి వైభవం ఒకటి రిలీజ్ అవుతుంది. అనదర్ 4-5 ఫిల్మ్స్ ఆర్ అండర్ ప్రొడక్షన్, జరుగుతున్నాయి. వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి గోవింద్ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్. బై బై, టేక్ కేర్. మరో కాలర్ ఉన్నారని. హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు హరి అండి, అట్లాంటా అండి. హరి గారు అట్లాంటా నుంచి మాట్లాడండి. అశోక్ కుమార్ అన్నయ్య ఉన్నారు మన స్టూడియోలో, వారితో మాట్లాడండి. నమస్కారం హరి గారు. హాయ్ గారు, బాగున్నారా? బాగున్నానండి, చెప్పండి. బాగున్నారండి, మీ టీవీ సీరియల్ చూసి పెరిగారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మీరు ఇక్కడ ఉన్నప్పుడు మేము నేను చిన్నవాడిని, చాలా మంది అంటుంటారు అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో చూశానండి మీరు అంటే, చూసినవాడు చాలా ముసలివాడు అని ఉండేవాడు అనుకుంటాను. అప్పుడు అప్పుడు నేను చిన్నవాడే. అప్పుడు ఎంత అండి, 20 ఇయర్స్ ఆ రేంజ్లో వచ్చారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే చిన్న సజెషన్ అండి, మంచి మంచి వాళ్ళందరినీ తీసుకొస్తున్నారని టూర్లోకి. అవునండి, కాస్త మీరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్తే లిసనర్స్ కొంచెం తెలుస్తుంది కదండి. ష్యూర్ ష్యూర్ అండి, డెఫినెట్ గా చెప్తానండి. నిన్న తోటపల్లి మధు గారి గురించి చెప్పానండి, అది ఆయన పుట్టింది పెరిగింది వాళ్ళ ఫాదరు వాళ్ళ జమీందార్ ఫ్యామిలీ అని, ఆయన చిన్నప్పుడు వేసిన నాటకాలు వాటి గురించి కూడా చెప్పానండి నిన్న. నిన్న తోటపల్లి మధు గారిది. అలాగే ఇప్పుడు నేనే చెప్తానండి, నేనే చెప్తాను వినండి. ఇప్పుడు ఆయన చెప్తారు, గురించి నేనే చెప్తాను వినండి. మై ఫాదర్ ఈజ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నేను హైదరాబాద్, నాది హైదరాబాద్ ప్రాపర్, హైదరాబాద్లో నేను పుట్టి ఇక్కడే పుట్టి పెరిగాం. అండ్ మై ఫోర్ ఫాదర్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఇన్ రిటర్న్ లెటర్ ఆఫీస్ పోస్ట్ టెలిగ్రాఫ్స్. మేము దాదాపు 8 మంది పిల్లలం. ఐ హావ్ కంప్లీటెడ్ మై లా అండ్ ప్రాక్టీస్డ్ ఇన్ ఏపీ హైకోర్ట్. తెనాల రామకృష్ణ చిన్నప్పటి నుంచి నాటకాలు, మా నాటకాలు మా గురువుగారు ఎర్రన్న చంద్రమౌళి గారు, చిన్నప్పటి నుంచి నాటకాలు, నా స్కూల్ నుంచి నాటకాలు వేస్తున్నాం, వేస్తూ అలా నా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేప్పుడు కూడా నాటకాలు వేస్తూ వచ్చేవాడిని, చేస్తుండేవాడిని. తెనాల రామకృష్ణతో నాటకాలు ప్రొఫెషన్ నుంచి బయటకు వచ్చేసి ఆ అడ్వకేట్ ప్రాక్టీస్కి అటకెక్కిచ్చేసి ఆర్టిస్ట్గా ప్రొఫెషనల్గా బయటకు వచ్చేసా అనమాట. సో అక్కడి నుంచి ప్రస్థానం మీకు తెలిసిందే. అది అవునండి. ఓకే సార్, హరి గారు. Yeah, thank you, Andy. Thank you, sir. Thanks for calling, Andy. Have a nice day, Andy. Bye-bye. Take care. Maro kalu narane. Hello, hi. Cut type. Nare, Hari garu. Just, okay, mala jasaru. No problem. అంటే ఇప్పుడు నేను ఎందుకనంటే మీ బ్యాక్గ్రౌండ్, ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ గురించి వెళ్ళదంటే మీరున్నారు వెల్ నోన్. ఇప్పుడు మింజేది కంకణానికి అర్థం అవసరమా? అంటే ఇప్పుడు మీ గురించి నేను స్పెషల్గా చెప్తే ఏమయ్యా, ఆయన ఇప్పుడు చేసే సినిమాల గురించి చెప్పాలు అయిపోయింది కదా. ఇప్పుడు ఆయన తెనాల రామకృష్ణ నుంచి ఆయన మాకు తెలుసు, ఇక్కడి నుంచి ఆయన ప్రస్థానం గురించి, ఇక్కడ నుంచి ఎలా ఉంది ఆయన నటక యాక్టింగ్ కెరీర్ దాని గురించి చెప్పంటారని చెప్పేసి నేను తోటపల్లి మధు గారు అంటే ఆయన 189 సినిమాలు రాసినా తెలియదు. అదే అవును, ఆయన గురించి పర్టికులర్ మీరు ఆర్టిస్ట్ అనేటప్పుడు స్క్రీన్ మీద మీ ప్రెజెంటేషన్ మీరు కనపడతారు కాబట్టి ఆర్టిస్ట్కి రైటర్ ఆయన అడిగింది వాట్ ఇస్ అవర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. కొంతమందికి అలా వినాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది, అందుకనే సంక్షిప్తంగా చెప్పాను. మర్చిపోయాను, సంక్షిప్త శబ్ద చిత్రం, శబ్ద చిత్రం రేడియోలో, ఆల్ ఇండియా రేడియోలో వచ్చే చిన్నప్పుడు అంతా అవే వినేవాళ్ళం కదా. అది అవి విన్న తర్వాత ఏంటంటే టెలివిజన్కి వచ్చేసరికి ఫస్ట్ చిత్రలహరితో స్టార్ట్ చేశారు వాళ్ళు సినిమాను చిత్రలహరి. దట్ వాజ్ ఎ థ్రిల్ అసలు, మాకే టెలివిజన్ లో యాక్ట్ చేస్తూ ఆర్టిస్ట్ గా ఉండి కూడా చూసేసరికి థ్రిల్ గా ఉండేది అసలు. కరెక్ట్, చిత్రలహరి అంటే గొప్ప పాపులర్. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, నమస్తే అండి. నమస్తే అండి, గీత గారు సాక్రమెంటో కాలిఫోర్నియా నుంచి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. చెప్పేశానా, ఏం చేస్తామండి మీరు? యా, సాక్రమెంటో నుంచి. అశోక్ కుమార్ అన్నయ్య వారితో మాట్లాడండి. గీత గారు,
గీత గారు అశోక్ కుమార్ అన్నయ్య అన్నారు, వారితో మాట్లాడండి. ఇప్పుడు వినపడిందండి? కొద్దిగా పర్వాలేదు. అశోక్ కుమార్ నమస్కారం అండి. గీత గారు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మీరెలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వినపడుతున్నారు. అవును, అంటే బహుశా టోరీలో ఫస్ట్ టైం వినపడుతున్నాను. కొంచెం తగ్గాయి అంటే ఆన్ హ్యాండ్ ఏం లేవు ప్రస్తుతము. సినిమాలు చేస్తున్నాను ప్రస్తుతం, సినిమాల్లో చూస్తాను. సినిమాల్లో చూస్తారు ప్రస్తుతం? ఓకే, మూవీస్ లో చూడొచ్చా మిమ్మల్ని? మూవీస్ లో చూడొచ్చు ఇప్పుడు ప్రస్తుతం. అదే మొన్న బెజవాడ రిలీజ్ అయిందమ్మా, ఇందాక చెప్పాను వెంగమాంబ ఒకటి రిలీజ్ అయింది, డిస్కో ఒకటి, రేపు అబౌట్ రిలీజ్ దరువు, వాసవి వైభవం, ఇంకా ఒక ఇంకా ఉన్నాయి. నేను చిన్నప్పుడు బాలానందం నుంచి నాటిన టీవీలో చేస్తున్నాను. మన బాలానంద సంఘం నుంచి కూడా మన నాటకాలు వేసేవాళ్ళం మేము అప్పట్లో. మరో కాలు ఉన్నారని. హలో, హాయ్ అండి. మా సిస్టర్ మంగ ఫ్రమ్ పిట్స్బర్గ్. బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? థ్యాంక్ యూ అమ్మా. అదే చెప్తున్నాను అశోక్ కుమార్ అనేది, నాకు ఒక సిస్టర్, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది శ్రీదేవి అని. అదే మా అన్నయ్య గారు అమ్మాయో మరి తమ్ముడు గారు అమ్మాయి తెలియదు, మొత్తానికి మా అమ్మాయి. సో అది మాట్లాడండి అశోక్. హలో అమ్మా. హాయ్ అండి అశోక్ గారు. బాగున్నాను బాగున్నాను. ఎట్లా ఉన్నారు మీరు? బాగున్నాం. అదే మీ పౌరాణిక పత్రం చాలా బాగా చేస్తారు అంటే, అన్ని చేస్తారు, అన్ని బాగా చేస్తారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నారదుడు స్పెషల్ గా నారదుడు లాగా చేస్తారు కదా నారాయణ. అసలు ఎంత బాగా సరిపోతుందంటే అది క్యారెక్టర్ మీకు. కొన్ని భగవద్దత్తాలమ్మా, భగవంతుడు ఇచ్చిన వరాలు అన్నమాట, వరాలు. ఎనీథింగ్, అన్ని చాలా బాగా చేస్తారు. మాకు మీరు ఎక్కువ తెలుగు మూవీస్ లో కనిపించాలని మా ఆశ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. తప్పకుండా కనిపిస్తాను. ఇలా ఆశిస్తున్న అభిమానుల గురించి ఇప్పుడు సినిమాలు పెంచుతున్నాను, అందుకోసమే సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. చాలా మంది ఎప్పుడు సినిమాలు కాన్సన్ట్రేట్ చేయవని తిట్టేవాళ్ళు, ఇప్పుడు అందుకే అక్కడే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. చాలా బాగా చేస్తారు కదా, ఇంకా చాలా మూవీస్ లో రావాలి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. తప్పకుండా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఓకేమ్మా. ఓకే అమ్మా, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బై బై, టేక్ కేర్. పిట్స్బర్గ్ వెంకటేశ్వర నామాలయాన్ని అడిగాను చెప్పండి, నమస్కారాలు చెప్పండి డిఎంకి. ఓకే, మరో కాల్ ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? బ్రేక్ అవుతుందండి మీ వాయిస్. హలో, ప్రేమ్ గారు. హలో, కట్ అయింది. అక్కడైతే క్లారిటీ లేదన్న దానివల్ల. ఓకే, అంటే మీకు పర్సనల్గా అంటే ఆర్టిస్ట్ అన్నాక అన్ని రకాల పాత్రలు నవరసాలు పోషించాలని ఉంటుంది, మీకు పర్సనల్గా ఏది ఎక్కువ ఇష్టం? నాకు హాస్యం చాలా ఇష్టం. కామెడీ చాలా ఇష్టం నాకు. అది చేయగలిగిన నటుడికి అన్ని అవలేలుగా చేస్తారు. నాకైతే కొంచెం విలన్ టైప్ అయితే బాగా ఇష్టం. రంగారావు గారి ఆ క్యారెక్టర్లు, ఆ టైప్ క్యారెక్టర్లు ఇష్టం. కాకపోతే మహానుభావుడు ఆయన పర్సనాలిటీ, ఆయన వాచకం, ఆయన బాడీ. నాకు కామెడీ చాలా ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా కాన్సెప్టే కీప్ స్మైలింగ్. దట్స్ మై కాన్సెప్ట్ ఆల్ త్రూ. ఎందుకంటే దట్ విల్ గివ్ యూ కరేజ్ టు ఫేస్ యువర్ లైఫ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఎందుకంటే ఒక మనిషి లైఫ్ అన్నది ఇట్స్ ఎ గ్రాఫ్, ఇట్ గోస్ అప్, కమ్స్ డౌన్. పైకి ఎంత ఎంత పైకి వెళ్తుందో అంత కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంటుంది. సో ఎనీ గ్రాఫ్ విచ్ టచెస్ ద టాప్ హ్యాస్ టు కమ్ డౌన్, ఎనీ గ్రాఫ్ విచ్ టచెస్ ద డౌన్ ఇట్ హ్యాస్ టు గో అప్. సో దట్స్ హౌ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఆప్టిమిస్టిక్ మ్యాన్. సో కీప్ స్మైలింగ్. I always prefer to keep smiling. Endukante under any circumstances keep smiling, it will solve your problems. Yeah, ane manushini nenu. Sanchit naaku chaala haasyam ante chaala ishtam chinnappudu nunchi kuda. Atmosphere to keep the atmosphere happy was my nature almost. So ala vachindi ee lopala na adrushtam baagundi first
ఫస్ట్ నా అంటే అఫ్ కోర్స్ థియేటర్లో చాలా ప్యాథెటిక్ రోల్స్ చేసేవాడిని, సీరియస్ క్యారెక్టర్స్ చేసేవాడిని. థియేటర్ మీద ఎప్పుడు కామెడీస్ చేయలేదు నేను, అండ్ ఏ రోజు పౌరాణికాలు చేయలేదు. నా ఫస్ట్ పౌరాణికం పౌరాణికం అనుకో, ఫోక్ లోర్ అనుకో, తెనాలి రామకృష్ణ ఓన్లీ. సో అది మళ్ళీ అది కామెడీ అయింది. గ్రేట్ ఎంటర్టైనర్ క్లాసిక్. తర్వాత కాంట్రాస్ట్ గా వచ్చింది భోజరాజ్ కథలో, విచ్ వాజ్ ఎ ఫెరోషియస్ క్యారెక్టర్. అక్కడ నుంచి లక్కీగా ఏంటంటే నాకు మై బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ ఐ గాట్ డిఫరెంట్ 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 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాను. అది అది అవి నిలబెట్టాను నేను. అదే అనే ఇప్పుడు మీరు ఇప్పుడు అమెరికా శ్రోతలందరూ కొంతమంది అడుగుతుంటారు, వాళ్ళ వాళ్ళకి అక్కడక్కడ తెలుగు అసోసియేషన్లో సభలు జరిగినప్పుడు మీరు మీకు ఫేమ్ తెచ్చిన తెనాలి రామకృష్ణుడు ఆ గెటప్ తోటి సరదాగా పక్కన ఎవరన్నా భోజరాజులాగా ఏదైనా పెట్టి చిన్న స్కిడ్ లాంటిది ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే, అంటే నన్ను అడుగుతుంటారు నన్ను, అంటే మరి చూడండి సార్ మాకు రేపు 12th ఒకటి ఉంది అక్కడ ఫిలడెల్ఫియాలో, దానికి ఎవరు ఉన్నారా చెప్పండి సార్. అంటే యాక్చువల్గా అంటే అదేమిటో వీసా ఉన్నోళ్ళు కావాలి అని. ఫార్చునేట్ అన్ఫార్చునేట్ అంటే ఇంతవరకు ఫర్ ఇన్ సో మెనీ ఇయర్స్ నన్ను ఎవరు ఇన్వైట్ చేయలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. అసలు ఐ డెంట్ ఈవెన్ క్రాస్ ఇండియా అట్ ఆల్. ఎప్పుడు బయటకు వెళ్ళలేదు, ఎక్కడ పర్ఫామ్ చేయలేదు. అయితే వీసా ఉందన్నది ఓకే ఓకే మనకు కాలర్ ఇప్పుడు పాట వేద్దాం కొంచెం రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ తీసుకుందాం. ఈ పాట అయిపోయిన తర్వాత ఐ విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ లవ్లీ సాంగ్. ప్లీజ్ లిసన్ టు దిస్ సాంగ్ అండ్ ఎంజాయ్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. డిఎంకేతో పాటు మన స్టూడియోలో అశోక్ కుమార్ అనే ఉన్నారు, గ్రేట్ ఆర్టిస్ట్ మరి నారదుడు తెనాలి రామకృష్ణుడు. ఇప్పటికీ 20 ఏళ్ల తర్వాత కూడా జనాలు ఆ పాత్ర గురించి చెప్తున్నారు. మరి ఆయన చేసిన చిన్న వేషం చూపులు కలిసిన శుభవేళ సినిమాలో త్యాగరాజు త్యాగు క్యారెక్టర్ గురించి చెప్తున్నారు. సో మీరు అశోక్ కుమార్ అనేది మీరు మాట్లాడాలనుకుంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038799661, యూకే నుంచి అయితే 4412237701, అదే ఇండియా నుంచి 0406624513 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ఓకే, ఇప్పుడు కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, నా పేరు సుమా అండి, వర్జీనియా నుంచి మాట్లాడుతున్నాను. సుమా గారు వర్జీనియా నుంచి. అశోక్ కుమార్ అన్నయ్య ఉన్నారు, వారితో మాట్లాడు. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నానమ్మా, ఎలా ఉన్నారు? యా బాగున్నానండి. యాక్చువల్గా నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను, ప్లస్ మీరు టోరీకి వచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు అశోక్ కుమార్ గారు అంటే ఎవరు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉండే నారద ముని యాషో అవన్నీ చెప్పినప్పుడు బాగా గుర్తొచ్చింది మా చిన్నప్పుడు. మీరు అదంతా చాలా బాగుందండి, చాలా ఇన్స్పిరేటివ్ గా ఉంది. కెరియర్ ఒక పక్క, తర్వాత మీ మోటివేషన్ చాలా బాగుంది. ఇనే వాళ్ళందరికీ మోటివేట్ ఇస్తున్నారు ఎందుకంటే ఇఫ్ ఐ కెన్ ఇన్స్పైర్ సమ్ పీపుల్ ఇట్ ఇస్ గ్రేట్ కదా. యా రియల్లీ, అంటే చాలా మంది న్యూ లైఫ్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, చాలా మేబీ మిడిల్ ఏజ్ ఉండొచ్చు, బట్ మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం వల్ల ఇట్స్ లైక్ బాగుంది. అంటే ఎట్లా ట్యూన్ తీసుకోవాలి, కెరియర్ ఏంటి అనేది, ఇంట్రెస్ట్ ఏంటి అనేది చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏంటంటే ఎవ్రీవేర్ ఐ కీప్ టెలింగ్ ఓన్లీ వన్ థింగ్, వెదర్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్ ఆర్ ఎ జాబ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, అంటే కీప్ ఫైటింగ్ అవుట్, నెవర్ యాక్సెప్ట్ ద లా, యూనో, డోంట్ గివ్ అప్ ఎనీథింగ్. ఓటమి అన్నది అంగీకరించొద్దు ఏ విషయం ఏ ఫీల్డ్లో కూడా. అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్ ఇన్ ఎవ్రీ లైఫ్, ఎవ్రీవేర్ ఇన్ ద లైఫ్. నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్ యువర్ స్మైల్, బి ఆప్టిమిస్టిక్, కీప్ ఫైటింగ్, బి ఆప్టిమిస్టిక్, లైఫ్ విల్ ఆటోమేటికలీ గివ్ యూ బ్యాక్ వాట్ యు లూస్. అంత ఓపెన్ గా ఎవరు మాట్లాడరు కదా, అంత చక్కగా బాగా చెప్తాం, చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ అమ్మా, ఎందుకంటే ఎవ్రీబడి ఇస్ ఎనీబడి లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్. నెవర్ గెట్ ఫ్రైటెన్డ్ అబౌట్ ది అప్స్ అండ్ డౌన్స్, కీప్ ఫైటింగ్ అవుట్. డెఫినెట్ గా ఒకే వార్ నుంచి మనం వెనక్కి వెళ్ళకపోతే డెఫినెట్ గా విజయం సాధ్యం, ఓటమి పారిపోదు. థ్యాంక్స్ వెరీ మచ్. సుమ గారు టోరీ ఎప్పటి నుంచి ఉంటున్నారండి?
నేను చాలా సార్లు లైక్ 2 ఇయర్స్ నుంచి వింటున్నానండి. నేను రెగ్యులర్ గా కాల్ చేయను కానీ నాకు కుదిరినప్పుడు చేస్తూ ఉంటాను, బట్ రెగ్యులర్ గా వింటూ ఉంటాను మీ ప్రోగ్రామ్స్. థాంక్యూ అండి, థాంక్యూ వెరీ మచ్. కానీ డైల్ చేద్దాం అంటే ఇప్పుడు చేసిన లైన్ దొరకదు, ప్లస్ వర్క్ లో నుంచి కుదరదు అంత బాగా. మాట్లాడుతున్నాను మీరు, ఐ కెన్ అండర్స్టాండ్. నేను ఎక్కువ మాట్లాడలేను కాబట్టి కొంచెం వింటూ ఉంటాను, కానీ కుదిరినప్పుడల్లా ట్రై చేస్తూ ఉంటాను. ప్లీజ్ ప్లీజ్ మీరు వింటే మాట్లాడే విధానం చాలా బాగా నచ్చి కాల్ చేశాను. అంటే నేను మాట్లాడే విధానం కూడా పర్లేదండి, మాట్లాడటం చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ షో చాలా బాగుంటాయి, దానికి ఎవరు చెప్పక్కర్లేదు, దాన్ని ఎవరు బీట్ చేయలేరు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బై బై అండి, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనండి. అంటే ఇప్పుడు కొంతమంది ఆఫీస్లో, ఇప్పుడు సుమగారు ఇప్పుడు ఆఫీస్ నుంచి మాట్లాడాలి. ఇప్పుడు ఆఫీస్లో ఏంటంటే వాళ్ళకి గట్టిగా మాట్లాడడానికి ఇబ్బంది, మామూలుగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఐఫోన్ అలా మాట్లాడుతుంటారు కొంచెం. మామూలుగా బయట అయితే ఫ్రీగా, ఇప్పుడు అంబరీష్ గారు ఉన్నాడంటే హాయ్ డిఎంకే గారు, బన్నింగ్ బ్లడ్ గారు అంటాడు. ఎందుకంటే ఇంట్లో ఉన్నాడు ఫ్రీగా, అప్పుడు ఆయన సొంత వ్యాపారం, ఆయన నెట్ బ్యాంకింగ్ నెట్ బిజినెస్ అయింది. సో ఆయన భయంకరంగా హ్యాపీగా దర్జాగా మాట్లాడతాడు. చాలామందికి అంటే మ్యాక్సిమం లిజనర్స్ ఉన్నారు, వింటుంటారు, ఆఫీస్ నుంచి మాట్లాడడం కొంచెం ఇబ్బంది. అదే అందుకే ఫోన్ చేయకుండా వింటున్న వాళ్ళకి కూడా వీ షుడ్ సే థ్యాంక్స్, ఎందుకంటే దే ఆర్ ద ట్రూ లిజనర్స్. అందరికి మాట్లాడాలని ఉన్నా ఓసారి మనకు లైన్ దొరకపోవచ్చు, లైన్ దొరికిందా కాయన లైన్ దొరికి కూడా కట్ అయిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. స్టిల్ వదలకుండా టోరీ వింటున్నారంటే దట్ దే ఆర్ గ్రేట్, షుడ్ బి థాంక్ఫుల్ టు దెం. యా యా, అదేదో ఏమో గుర్రం ఎగరవచ్చు, సక్సెస్ వెనక అంతమంది లిజనర్స్ ఉంటారు అంటారు అంటే వాళ్ళ వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళు ఇచ్చే అభిమానం, వాళ్ళు ఇచ్చే ఆదరణ, దానివల్ల ఈ టోరీని ఇది నిజంగా ఒక విధంగా డైలీ లైవ్ షో అనేది ఒక నిత్య ప్రసవం. అవును, డైలీ ప్రసవం, డైలీ ఒక ఆర్టిస్ట్ని తీసుకురావడం అనేది అది చిన్న అవ్వచ్చు పెద్ద అవ్వచ్చు, ఫెమిలియర్ ఫేస్, అందరికీ పరిచయం ఉన్న ముఖాన్ని తీసుకురావడం అనేది యజ్ఞం కదా, నిత్యాగ్నిహోత్రం. అది అది ఏదో భగవంతుడి దయ, వాళ్ళందరూ ఇచ్చే ఉత్సాహం ప్రోత్సాహం వల్ల మీ అందరి సహకారం పుణ్యం అంటే దాన్ని నెట్టుకొస్తున్నానే. ఇప్పుడు మామూలుగా ఇందాక మీరు చెప్పినట్టుగా హాస్యం బాగా ఇష్టం, హాస్య రసం తర్వాత మీరు బాగా ఇష్టపడేది నెక్స్ట్ సెకండ్ గ్రేడ్ సెకండ్ ప్లేస్ నెక్స్ట్ ఐ గివ్ ఫెరోషియసా నెగటివా? నెగటివ్ ఇస్తాను నేను, ఎందుకంటే కామెడీ చేయడం ఎంత కష్టమో కూల్ నెగటివ్ చేయడం కూడా అంత కష్టమో. కూల్గా ఉండి సెటిల్డ్ నెగటివ్ చేయడం అన్నది అంటే నవ్వి అని ఒకప్పటి పిల్లనిజం. వాళ్ళు ఏం చేయక్కర్లేదు, యు బిహేవ్, టు బిహేవ్ యాజ్ అ నెగటివ్ మ్యాన్ అన్నది ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్. మనకు కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో అండి, నేను వాసంతి ఫ్రమ్ బాస్టన్ నుంచి మాట్లాడుతున్నానండి. వాసంతి గారు నమస్కారం అండి, మన స్టూడియోలో అశోక్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్కారం అండి అశోక్ కుమార్ గారు. నమస్కారం వాసంతి గారు. మీ సీరియల్స్ అన్ని మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం అండి. రామకృష్ణ గానీ, భోజరాజు కథలు గానీ, బట్టి విక్రమార్క గానీ, అవి మా పిల్లలకి కూడా చెప్తూ ఉంటాం మేము ఎప్పుడు. ఐ రియల్లీ వండర్, అది ఎప్పుడైనా అంటే రీటెలికాస్ట్ చేయడానికి కానీ అట్లా ఏమైనా అవకాశం ఉంటుందా అండి? అంటే తెనాలి రామకృష్ణకి క్యాసెట్స్ లేవమ్మా, అవి యాక్చువల్గా నాట్ అవైలబుల్. అంటే అది మా ప్రొడ్యూసర్ గారి దగ్గర ఉన్నాయి, అవి యాక్చువల్గా అమెరికాలోనే ఉన్నాయి, కానీ ప్రొడ్యూసర్ గారి దగ్గర అవి ఏ స్టేజ్లో ఉన్నాయో ఎలా ఉన్నాయో మనకు తెలీదు, ఎందుకంటే అవన్నీ స్పాన్సర్ ప్రోగ్రామ్స్ కనుక అవి ప్రైవేట్ ప్రొడ్యూసర్ దగ్గరికి ఉండిపోతాయి. అండ్ భోజరాజ కథలు మాత్రం ఉందమ్మా, అది ఆల్రెడీ రిపీట్ చేశారు 2-3 సార్లు వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ లో, అవి మాత్రం ఉన్నాయి. భోజరాజ కథలు మాత్రం దొరుకుతాయి, భోజరాజ కథలు దొరుకుతాయి, నేను చేసిన అదర్ సీరియల్స్ చాలా దొరుకుతాయి. ఇది ఎక్కడైనా ఉందా, ఇది ఎక్కడైనా ఉందా దొరుకుతుంది చాలా. నేను చేసిన అదర్ ట్రై చేశాను ఆన్లైన్, బట్ నాకు ఆన్లైన్ ఉండవమ్మా దొరకలేదు. ఐ వాంటెడ్ టు షో ది సీరియల్స్ టు కిడ్స్ అన్నమాట. అరే ఆన్లైన్ దొరకవమ్మా, కాకపోతే అది దొరుకుతే గనక చూసి they lost a lot so many things as we did when we were younger. Yeah, yeah. ante maa chinnappudu mem ella nechukunam anedi vallu nechukuntarani amerikalo undi itlante okate cheyagalam mem. Ledamma, you have given a small idea, I'll definitely pass on to my producers. తెలుగు వన్ చెప్తాను దేవిలాల్ సో గెట్ సమ్ మనీ ఫర్ ద క్లిక్స్. తెలుగు వన్
ఆన్లైన్ వెబ్సైట్ కి వి హావ్ బీన్ అ సబ్స్క్రైబర్ ఫర్ అ లాంగ్ టైం. అలా వేసినా కూడా మా పిల్లలు చూపించడానికి మేము అదే మా ఇవాల్ నౌ యు హావ్ గివెన్ ఏ న్యూ ఐడియా ఐ విల్ డెఫినెట్లీ పాస్ ఇట్ ఆన్ టు మై ప్రొడ్యూసర్స్ and yeah, see that yeah, some of my series are put main ikka ma telugu school okati undi aa school lo ma students Tenali Ramakrishna ani oka story meda natakam vestunnarandi. Oh great so mee serial chusi mem koncham inspiration techukoni we can do ante anni gurtundav kada okka sari so ilaante evana chuste malli manaki అవి మళ్ళీ గుర్తుకొచ్చి మరి ఇది మిస్ అయ్యాం అది మిస్ అయ్యాం అని యాడ్ చేసి చేయడానికి ఉంటుంది. పిల్లలకి చూపిస్తే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది అంటే ఎలా ఉంటుంది ఎలా చేయాలి అనేది. ఇట్ విల్ బి నైస్ అట్లాంటి మీరు ఆన్లైన్ పెట్టగలిగితే నేను ట్రై చేస్తాను తప్పకుండా చెప్తాను మామ చెప్తారండి. డిఎంకే గారు ప్లీజ్ మీరు కూడా నోట్ చేసుకోండి మాలాంటి వాళ్ళ రిక్వెస్ట్ లో డెఫినెట్ గా తెలుగు వన్ లో యాడ్ చేయడానికి అందుకేనండి. శుక్రవారం ఉదయాన్నే వస్తున్నాను నేను పద్యాలతోటి తెలుగు డైలాగ్ పద్యాలతోటి శుక్రవారం ఉదయం ఇడ్లీ బర్గర్ కి వస్తున్నా రమేష్ తో పాటు వస్తున్నా నేను వీక్లీ వన్స్. Oh, very good, very good. Listeners, we'll be waiting for your program. Listeners, ko inko vishayam kuda cheppochu endante, I can even suggest the producers to take out some DVD copies and evaranna interested unna vallu telugu vani ganaka raayagaligithe if suppose bulk ga emanna unnayante I can ask them to give the DVDs. Yeah. Sell the DVDs so that you'll have it in, at your place. రాస్తే సపోజ్ ఇప్పుడు అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి డెఫినెట్లీ ఐ కెన్ ఆస్క్ భోజరాజ్ కథలో ప్రొడ్యూసర్ కి ఐ కెన్ జస్ట్ ఆస్క్ హిమ్ బాబు చాలా మంది డివిడీ జరుగుతున్నారు డివిడీలు తయారు చేసి నీకు ఎంత కావాలో చెప్పు పర్ సెట్ యూ కెన్ సెల్ అని చెప్పొచ్చు సో దట్ యూ కెన్ హ్యావ్ ఇట్ దట్ ఆల్సో మీరు డెఫినెట్లీ ఐ విల్ టెల్ దెమ్ అమ్మా. థాంక్స్ అండి ఇట్ వాస్ నైస్ ఇట్ వాస్ సచ్ ఎ నైస్ ఆపర్చునిటీ అశోక్ కుమార్ గారితో మాట్లాడటం అనేది మీకు థాంక్స్ చాలా ఆయన తీసుకొచ్చి మా అందరికి కష్ట మాట్లాడించడానికి ఇవి చేయడానికి చాలా చాలా థ్యాంక్ యూ. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ లాంగ్ టైం వసంత్ గారు థ్యాంక్ యూ వసంత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ వసంత్ గారు బై బై అండి టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ వన్స్ అగైన్. హలో హాయ్ అండి. హలో హలో వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ప్రేమ్ మాట్లాడుతున్నానండి. ఫ్రమ్ కర్ణాటక. కర్ణాటక కట్ అయింది ప్రేమ్ గారు. అవునండి యా యా మాట్లాడండి. అశోక్ కుమార్ అన్నయ్య ఉన్నారు వారితో మాట్లాడండి. హాయ్ ప్రేమ్ గారు. సార్ అజయ్ గారు చాలా థ్యాంక్ యూ అండి. 25 ఇయర్స్ నుంచి టెలివిజన్ లో ఉండి ఇంత పేరు ప్రఖ్యాతులు కానీ చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ ఇట్స్ ఆల్ మీలాంటి వాళ్ళ అభిమానమే. యాక్చువల్ గా మేము దూరదర్శన్ అంతకు ముందు టెలివిజన్ లో సీరియల్స్ లో చూసేవాడిని. అప్పుడు నాకు పేరు తెలీదు నాకంత. అదే చెప్తున్నాను ఇందాక చెప్పాను కదా చాలా మందికి రియల్ స్టోరీలో వచ్చిన తర్వాత నేను గూగుల్ లో చూస్తే ఈయన అనుకున్నాను నేను. ఓకే ఇదంతా మా స్టోరీ వల్ల అందరికి తెలుస్తుందండి. చాలా ఆనందంగా ఉందండి నిజంగా మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ మీరు సీరియల్ లో అయితే చాలా యాక్టింగ్ యాక్ట్ చేస్తారు మీరు. వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. ఓకే డిఎంకే గారు కూడా థ్యాంక్ యూ అండి. స్పెషల్ థ్యాంక్ యూ అండి ఇలాంటి వాళ్ళని తీసుకురావడం వల్ల. మీ అందరికి ఆనందం కలిగించడానికి ఇక్కడ నేను ఉన్నాను బాబు టోరీ తరఫున. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు తీసుకురావాలని కోరుకుంటున్నాను అండి. ఓకే షూర్ డెఫినెట్ గా తీసుకొస్తాను. ఇంకా మంచి అంటే అన్నయ్య లాంటి వాళ్ళు ఇట్లా సీనియర్ ఆర్టిస్టులు వస్తాయంటే అవన్నీ ఆ మధుర స్మృతులు గత అంతా తలుచుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా గుర్తు చేస్తున్నారు. మర్యాద రమణ కథలు భోజరాజ్ కథలు తెనాలి రామకృష్ణుడు అవన్నీ గుర్తు చేసుకున్నారు. మర్యాద రమణ కథలు సారీ తెనాలి రామకృష్ణ చిత్రహారం వచ్చారు శుక్రవారం చిత్రలహరి. దానికోసం మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ చిన్నలో కూర్చొని మా ఇంట్లో నన్ను నిలనిచ్చేవాళ్ళు కాదు. అదే సినిమా ఇళ్ళన్నీ థియేటర్స్ చిన్న థియేటర్ అయిపోయేది. మావిడీళ్ళందరికి అందరు పిన్ని బాబు మా అమ్మాయి అత్త అందరికి టీలు కాఫీలు మజ్జిగలు కొంపకొండ అయ్యేది శుక్రవారం.
అవునండి మంచి యాక్టర్ అండి ఆయన. మంచి యాక్టర్ అండి. చెప్పేదేమో బాబు, ఇవాళకి యుఎస్ నుంచి అవన్నీ గుర్తుపెట్టుకున్నారంటే ఆయన అద్భుతమైన నటుడు కాబట్టే కదా అవన్నీ గుర్తుపెట్టుకుంది. అందులో చిన్నప్పుడు అయితే మాకు అంత తెలియదు అండి, కానీ రెగ్యులర్ గా అయితే అక్కడ ముందు కూర్చున్న వాళ్ళం అండి. అప్పుడు దూరదర్శన్ ఒకటే వచ్చేది అప్పుడు, అందు గురించి నాకు అంత బాగా గుర్తుందండి. యా యా యా, ఇప్పుడు ఛానల్స్ ఎక్కువైపోయాయి, కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. దేంట్లో ఏదో తెలియట్లేదు ఫణికుమార్ గారు మన స్టూడియోలో అశోక్ కుమార్ అన్నయ్య ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్కారం సార్. అశోక్ కుమార్ నమస్కారం అండి, ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ సార్, గోయింగ్ గుడ్. ఆఫీస్ కి వెళ్తున్నాం, అదే పాపని డే కేర్ లో డ్రాప్ చేసేసి ఆఫీస్ కి వెళ్ళాలి. ఓకే, యువర్ ది డ్రైవ్? అవును సార్, కానీ ఏంటంటే బ్లూటూత్ ఉంది, సో కార్ లోకి, కార్ లో స్పీకర్స్ లోకి ఫోన్ వస్తుంది. గుడ్ గుడ్. సో సార్, మీ తెనాల రామకృష్ణ మాత్రం మర్చిపోలేము సార్, అసలు మర్చిపోకండి మర్చిపోకండి, గుర్తుంచుకున్నంత కాలం నేను ఉంటాను. ఏంటంటే సార్, భట్టి విక్రమార్కుడు కూడా మీదే కదా? అవును అవును. విక్రమార్కుడిగా చేసిన ఆయన పేరేం పేరండి? అశోక్, అశోక్ కుమార్. అశోక్, అశోక్ రావు. అశోక్ రావు, అది అశోక్ రావు. ఇద్దరు ఏలారండి, పెద్ద కన్ఫ్యూజన్ అది. ఎవరు అశోక్ కుమార్, ఎవరు అశోక్ రావు అని మీడియాకే కన్ఫ్యూజన్. అది కాదు, భట్టి విక్రమార్క ఏమో ఫ్రైడే రాత్రి 7:30 వచ్చేది, మన వార్తలు అయిపోయిన వెంటనే గాంధీ స్వరూప్ గారు వచ్చేవారు, అయిపోయిన వెంటనే మీదే. తర్వాత సండే ఏమో, సండే మార్నింగ్ ఆఫ్టర్ చాణక్య అయిపోయిన తర్వాత తెనాలి రామకృష్ణ. కాదు కాదు కాదు, it was Tuesday, I think. mangalvaram sunday kada madi, sunday slot kada adi, sunday slot kada kada, mangalvaram Tuesday. You are bhojana kadalu, you are correct. Bhatti Vikramar correct gaani, idi idi either Tuesday or Thursday slot idi. Okay. Anyway, good. అది చూసి ఏమైతే నాకైతే తెనాలి రామకృష్ణ గురించి తెలిసింది అక్కడ ఉంచే సార్, నిజంగా చెప్పాలంటే. ఏఎన్ఆర్ తర్వాత మీరే సార్ ఆ పాత్రని అంత బాగా పోషించింది, అద్భుతంగా పోషించారు. థాంక్యూ వెరీ మచ్. చాలా బాగుంటుంది సార్, ఈవెన్ ఐ మీన్ మూవీస్ లో చూసే కంటే టెలివిజన్ లో ఆ సీరియల్స్ చూస్తుంటే ఎంత హాయిగా ఉండేదంటే. దాని గురించి అని చెప్పి గొడవలు కొట్లాటలు ముందు తీయాలి ముందు తీయాలని చెప్పి మా ఇంట్లో డైనోరా టీవీ ఉండేది, బ్లాక్ అండ్ వైట్. అవునవును, అప్పట్లో అదే కదా, ఈసీ టీవీ అది ఏంటి, మేము కలర్ టీవీలో చూడాలని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ అందరూ జనాలు గోలగోళ మినీ థియేటర్స్, ఇళ్ళన్నీ మినీ థియేటర్, అవన్నీ సింగిల్ టీవీస్, స్ట్రీట్ లో రెండో మూడో ఉండేవి టీవీస్, సో అన్ని ఇళ్ళు ఫుల్. అవును సార్, అవును. నాకు ఇప్పటికీ ఐ మీన్ ఎప్పటి నుంచో మీతో మాట్లాడాల్సి ఉండేది అనమాట, స్టోరీ వల్ల అసలు అంత పాసిబుల్ అవుతుందండి. స్టోరీ వల్ల అసలు చాలా చాలా జరుగుతుంది సార్. గుడ్ 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 అండి, మంచిది కదా. ఫణికుమార్ గారు థ్యాంక్ యూ సార్, ఫణికుమార్ గారు మంచి జరుగుతుంది కదా. ఓకే, మంచి జరుగుతుంది. అదన్నయ్య, ఇది మా ప్రోగ్రామ్, మరి ఇంతసేపు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి పొద్దున్న నుంచి ఇంట్లో ఫంక్షన్స్ ఉండి డ్రైవ్ చేస్తూ చాలా హంగామా హడావుడిగా ఉండి ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో నానా జంజాటంలోంచి బయటపడి మళ్ళీ మీరు మా స్టూడియోకి వచ్చినందుకు, టైంకి వచ్చి ఇంత విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు మా టోరీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మా టోరీ? ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మళ్ళీ ఒకసారి నన్ను 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. టూర్ హాస్ టేకన్ మీ 20 ఇయర్స్ బ్యాక్, అండ్ మళ్ళీ 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఎంతూజియాజం ఇచ్చింది టూరీ, ఎనర్జీ. థ్యాంక్ యూ, దట్ ఎనర్జీ హాస్ అగైన్ మళ్ళీ రివైట్ పనిచేసింది, అది గుడ్ రిజ్యువనేషన్, చాలా బాగుంది. అండ్ గ్రేట్ ఆపర్చునిటీ మా ఇంతమంది అభిమానులు, ఎందుకంటే
ఆ రోజుల్లో ఎప్పటి 20 ఇయర్స్ క్రితం వాటికి కూడా గుర్తుపెట్టుకుని దాన్ని వాటిని ఇంకా నెమరేసుకుంటూ వాటి గ్రేట్నెస్ని ఇంకా చెప్పుకుంటున్నారు, దాంతో పలకరిస్తున్నారంటే ఐఎమ్ డెఫినెట్లీ గ్రేట్ఫుల్ టు ఆల్ మై ఆడియన్సెస్ అండ్ నా అభిమాన్ ఫ్యాన్స్కి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ మై ఫ్యాన్స్ అండ్ ఫర్ టోరీ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఐ థింక్ ఐల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫర్దర్ ఆపర్చునిటీస్ టు స్పీక్ టు మై ఫ్యాన్స్ అండ్ డెఫినెట్లీ దే విల్ స్టిల్ ఎంకరేజ్ మీ. ఫారిన్లో ఉండే ఫ్యాన్స్ కానీ మనకు ఎక్సెప్ట్ కర్ణాటక నుంచి వచ్చింది తప్పితే ఈ అది ఒక్కటే కాల్ తప్పితే మిగతా ఇక్కడ లోకల్గా ఇండియా నుంచి కాల్స్ లేవు. ఎనీవే ఐ థ్యాంక్ ద లిజనర్స్ హు ఆర్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అదండి, మరి ఈరోజు మన టోరీ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. అండ్ డిఎంకే సైనింగ్ ఆఫ్. కీప్ స్మైలింగ్. సైనోరా, సీ టుమారో. బై బై, టేక్ కేర్. I love you all.